కృష్ణరాజు గారు వారి సతీమణి శ్యామలాదేవి గారు కలిసి మనతో పంచుకునే అంతరంగ ఆవిష్కరణ చూద్దాం. చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం. అండ్ నాకు ఇట్లా చూస్తుంటే అనిపిస్తుంది మన ముగ్గురం అనుకోకుండానే ఈ గ్రీన్ కలర్ వేసుకున్నాం. ఈ గ్రీన్ కలర్తో స్టార్ట్ చేస్తున్నాము అంటే ఉగాది పచ్చదనం, ఉగాది నుంచి వచ్చే ఈ నవరాత్రులు, ఈ మొత్తం సంవత్సరం కూడా ఇలాగే పచ్చగా కళకళలాడుతున్నాం. సంవత్సరం కూడా ఎప్పుడు ఇలాగే గ్రీన్ గా ఉండాలని కోరుకుందాము. అలాగే మేము ఫ్యామిలీతో వెళ్ళాం ఉగాదికి, సంవత్సరం అంతా ఫ్యామిలీ అందరూ బాగుండాలని ఆవిడ నేను కోరుకుంది. ఆంధ్రప్రదేశ్ తెలుగులో తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఈ వచ్చే సంవత్సరం వరకు శుభంగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం. నేను కోరుకున్నాం అన్నమాట. ఈ పచ్చదనం మన ముగ్గురి గ్రీన్ డ్రెస్సెస్ చూస్తుంటే లోకం అంతా కూడా పచ్చగా కనిపిస్తుంది. కృష్ణరాజు గారు నవ్వులా నిజంగా జ్ఞాపకొచ్చింది ఒకటి. పచ్చదనం అంటే కామెన్లో వచ్చిన వాళ్ళకి ప్రపంచం అంతా పచ్చగా కనపడుతుందట. అవును అంటారు. కానీ ఆ పచ్చదనాన్ని తగ్గించే శక్తి నాలో ఉంది. కొన్ని లక్షల మందికి జాండీస్ మంది ఇచ్చాను. అందులో ఒక్కటి కూడా ఫెయిల్యూర్ లేదు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ జీవితంలో వాళ్ళకి మళ్ళీ ఆ జాండీస్ అంత గొప్ప అమృతం మనం ఏమంటారు దాన్ని, అమృతం లాంటి గొప్పది అనమాట. రీసెంట్గా కూడా మన మంచు మనోజ్ మోహన్ బాబు గారు ప్రోగ్రామ్కి వెళ్ళాం తిరుపతి. ఆవిడ అంటున్నారు నిర్మల్ గారు, చిన్నపిల్లప్పుడు ఏడ్చుకుంటూ మీ దగ్గర తీసుకొచ్చాను మనోజ్ని, మీరు మందు ఇచ్చారు మందు వల్ల ఇండస్ట్రీలో కొన్ని వేల మందికి ఇచ్చారు, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే మనోజ్ అంటున్నాడు అంకుల్ మందు ఇవ్వటం వల్ల నేను అంకుల్ లాగే ఉన్నాను అని. అదే నిజంగా అసలు కృష్ణరాజు గారి నుంచి ఆ ఎనర్జీ, ఐ థింక్ ప్రభాస్ ఫీల్ అవ్వకూడదు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటారు కానీ యంగెస్ట్ రెబల్ స్టార్ మీరే కృష్ణరాజు గారు. నిజంగా నో యంగెస్ట్ రెబల్ స్టార్ మీరు ఎవరు, అసలు ఎవరు యంగెస్ట్? ఎందుకంటే అసలు ఇప్పటికీ కూడా మిర్చి ఆడియో రిలీజ్ లో స్టెప్పులు మాకు ఇంకా గుర్తున్నాయి, వాణిశ్రీ గారితో స్టెప్పులు. సో అంత యాక్టివ్ గా, అంత ఎనర్జెటిక్ గా, నేను ఇందాక అన్నట్టుగా పచ్చగా స్మైల్, బాడీ ఎలా ఉన్నా మైండ్ మాత్రం ఎప్పుడు అలా టీనేజ్ లోనే ఉండాలి. అది అర్థమైపోతుంది, యంగ్ అండ్ హాట్ అంటారు కదా. అయితే అమ్మ మీరు చెప్పండి, నేను అంటున్నానని కాదు, అందరూ కూడా ఒప్పుకుంటారు ఈ విషయం, కృష్ణరాజు గారు అలా నవ్వుతూ ఉన్నారంటే మా అందరికి అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది, ఇంకాసేపు ఆయన నవ్వు చూడాలన్న ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఆయన మంచి ఏజ్ లో ఉన్నప్పుడు ఆయన నవ్వుకి ఎంతమంది ఫ్లాట్ అయ్యి ఉంటారు అని మా డౌట్. ఇక్కడ కృష్ణరాజు గారికి మాటలు లేవు, ఓన్లీ శ్యామల గారు చెప్పాలి. నవ్వు చూసి ఫ్లాట్ అయ్యే వాళ్ళలో నేను కూడా ఒక దాన్ని. ఓకే, మీరు ఫ్లాట్ అయ్యారు, పెళ్లి జరిగింది, యువర్ హ్యాపీ లైఫ్, కానీ మధ్య మధ్యలో వచ్చే అవి, మీరు ఎన్నిసార్లు కళ్ళు ఎర్రజేశారు, ఎన్నిసార్లు మా ఇంట్లో కళ్ళు ఎర్రచేయడాలు ఉండవు. అవునా, ఇంత హ్యాపీ ఎప్పుడు అంటే ఇద్దరు ఆయనని బాగా అర్థం చేసుకునే స్త్రీలో నేను ఒక దానని చెప్తున్నాను, ఇది గర్వంగా చెప్పుకోగలను. అంచేత ఎప్పుడు కూడా ఆయన కళ్ళు నా మీద ఎర్రచేసే పరిస్థితి నేను తీసుకురాలేదు ఇప్పటి వరకు. కానీ ఈ విషయంలో కృష్ణరాజు గారిని ఒకటి మెచ్చుకోవాలి, ఐ మీన్ అది ఒక అడిగి తెలుసుకోవాలి యాక్చువల్లీ. నిజంగా ఇంత మంచి హైట్, పర్సనాలిటీ, ఆ మంచి స్మైల్, సో ఈజీగా ఇందాక అన్నట్టుగా చాలామంది ఫ్లాట్ అయ్యి ఉంటారు అనేసి. సో అలాంటి ఒక పొజిషన్లో ఇంకొక విధంగా చూడాలంటే జమీందారుల కుటుంబము, ఒక ఒక ఊరు ఊరికే ఒక రాజు. సో ఇలాంటి సిట్యుయేషన్లో ఉన్న మీకు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ అనేది వినిపించలేదు మాకు, ఇది ఎలా సాధ్యమైంది అంటారు? కాంట్రవర్సీ తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఉన్నాను కనుక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంలో మనుషులాగా నేను వాళ్ళని ప్రేమించి అభిమానించి ఆదరించి అలా చూడాలని ఉద్దేశం. ఎవరికైనా ఏమన్నా ఉద్దేశం లోపల ఉన్నా కానీ దీనివల్ల వాళ్ళు బయటపడకుండా ఒకవేళ ఉన్నా కానీ లోపల దాచేసుకొని అలా ఉండి నన్ను అలా నిలబెట్టారు. కానీ అంతలో నేను మగతనం లేనివాడిని ఏం కాదు, అలాగే అన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. చేత సినిమా ఇండస్ట్రీలో నాకు ఎటువంటి ఎఫ్ఐఆర్స్ లేకుండా ఉండడానికి, మాట్లాడకుండా అందరూ మాట్లాడకుండా దీని గురించి మాట్లాడకుండా ఉండడానికి కారణం నేను ఒక కుటుంబంలో ఉన్న మనిషిని, ఆ కాన్సన్ట్రేషన్, ఆ డెడికేషను, ఆ ఆత్మీయత అలా మెయింటైన్ చేయగలిగిన బట్టి నన్ను ప్రపంచం అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు జెంటిల్మెన్ అని. వృత్తి మీద ఉన్న గౌరవం మా అంటే ఒకటే, నేను ఎవరికైనా రాసిచ్చేటప్పుడు కూడా వర్క్ ఈజ్ గాడ్,
కాన్సన్ట్రేట్ విల్ బి గ్రేట్. అది మీలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. మొన్న ఎవడే సుబ్రహ్మణ్యం చూసినప్పుడు కూడా ఆ భగవద్గీతలోని ఆ శ్లోకం చెప్పి మీరు దాని అర్థం చెప్పారు. అది నిజంగా ఏదో సీన్ చూస్తున్నట్టు, ఆ సినిమాలో ఒక మెసేజ్ చూస్తున్నట్టు అనిపించలే. మీ మనసులోంచి వచ్చిన ఒక మాట, అది మేము పాటించాలి అన్న ఒక ఫీలింగ్ మాకు కలిగింది. నిజంగా అందరూ అదే మాట ఫోన్ చేసి అందరూ కూడా దత్తు నాకు బాగా క్లోజ్ ప్రొడ్యూసర్ గా, వాళ్ళ అమ్మాయి ఈ క్యారెక్టర్ అంకుల్ మీరు చేస్తేనే దానికి కరెక్ట్ గా ఉంటుంది, లేకపోతే ఇంకోరు ఎవరన్నా చేస్తే ఆ క్యారెక్టర్ గురించి మేము చెప్పాల్సి వస్తుంది, దాని గురించి రెండు మూడు సీన్లు తీయాల్సి వస్తుంది. అది లేకుండా మీరు కనిపించగానే అమ్మా మేము అనుకున్న క్యారెక్టర్ ఇది అనేది వస్తుంది. అంచేత ఆ షార్ట్లో టైంలోనే ఇంత బాగుంటుంది, మాకు హెల్ప్ అవుతుంది, మీకు మాత్రం మంచి పేరు వస్తుంది కానీ చెడ్డ పేరు మాత్రం రాదు అని చెప్పింది ఆవిడ. మేకప్ లేకుండా వేసారు, డ్రెస్ కూడా జస్ట్ ఇంట్లో ఉంది అదే వేసేసుకొని విత్డ్ మేకప్. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు అంటే క్యారెక్టర్ పేర్లతోటి ఎక్కువ గుర్తుంటూ ఉంటారు, మీరు అంటే ఇంత సీనియర్ ఆర్టిస్ట్, ఇంత ఒక లివింగ్ లెజెండ్ లాంటి మీరు ఇప్పుడు ఆ సినిమా చూసినది రామయ్య గారు అన్న ఒక ఫీలింగే కలుగుతుంది. అంటే అసలు మీరు ఎంతగా దాన్ని జీవించారు అన్నది మాకు అర్థమైపోతుంది. తణుకులో హరిచంద్ర ప్రసాద్ గారు అని ఒక పారిశ్రామికవేత్త ఉండేవారు. ఓకే, ఆయన ఎన్నో ఇండస్ట్రీలు స్థాపించారు, షుగర్ ఫ్యాక్టరీస్ అవి కానీ, ఎప్పుడు కూడా పంచకట్టుతో ఉండేవాడు ఆయన, ఆ నామం పెట్టుకుని అలాగే అంటే ఆ పెద్ద మనిషిలాగా అలా ఉంటే తప్ప, సూట్లు వేసుకుంటే తప్ప పారిశ్రామికవేత్త కాదు అనుకోవడం లేకుండా ఆయన నిరూపించాడు. మామూలుగా ఉంటే కూడా ఒక గొప్ప పారిశ్రామికం అవ్వచ్చు, ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయవచ్చు, గొప్పవాడు అవ్వచ్చు, గొప్ప పారిశ్రామికవేత్త అవ్వచ్చు అని నిరూపించాడు. అది దృష్టిలో పెట్టుకునే నేను చేయడం జరిగింది. అది దత్తగారు ఫోన్ చేసి కూడా దత్తగారు వైపు చూసి ఆమెకి ఒక వైబ్రేషన్లా వచ్చేసింది అంటే కృష్ణరాజు గారిని చూడగానే ఇంత ఫీలింగ్ వచ్చింది. అయితే టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిందండి, ఎఫ్ఐఆర్ల దగ్గర మనం స్టార్ట్ చేసాము యాక్చువల్లీ. అంటే మీరు ఒప్పేసుకున్నారు ఉన్నవి ఉన్నాయి అది అయిపోయింది అని, ఆవిడ మాత్రం అడగాలి మరి అప్పుడు ఎలాగ డీల్ చేశారని. తెలుస్తుంది, అమ్మో ఇక నుంచి మీ ఇంటి ముందు క్యూ ఉంటుంది మగవాళ్ళని, మీ సీక్రెట్లు అన్నీ తెలుసుకుందాం అనుకుంటారు. 1966లో మీ ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది, 50 లాంగ్ ఇయర్స్ నిజంగా ఇండస్ట్రీలో. అయితే అందరికీ తెలిసిన విషయమే, మీరే ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు, అంటే బయట కూడా చాలామంది మీరు హీరో అవ్వచ్చు కదా, సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదా అని మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారని కూడా మాకు చెప్పారు ఆల్రెడీ. అయితే ఇందాక నేను అన్నట్టుగా జమీందారుల కుటుంబం, ఒక ఊరూరికే మీరు రాజులు, ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో పెరిగిన వాళ్ళకి అంటే ఆ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అన్నది మనం ఊహించవచ్చు. అయితే దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి, అందులోనూ ముందు ముందు సినిమాలలో ఎదగాలి అంటే యాటిట్యూడ్ వేరేగా ఉండాలి, కొంచెం అణుకుగా ఉంటూ అలా అంటూ ఉంటారు జనరల్లీ. అసలు ఈ ఎలా ఇమ్మడగలిగారు మీరు ఈ ఎన్విరాన్మెంట్లో, అసలు అప్పట్లో మీ యాటిట్యూడ్ మీ ఆలోచన విధానం ఎలా ఉండేది? మనిషి మనస్సును బట్టి చూడడంలో ఉంటుంది, చూస్తే మంచివాడు కూడా చెడ్డవాడు కనిపిస్తాడు, చెడ్డ దురదృష్టితో చూస్తే. మంచి దృష్టితో చూస్తే చెడ్డవాడు కూడా మంచివాడుగా కనిపిస్తాడు. నీకు కావాల్సింది వాడు మంచివాడిని చెడ్డవాడుగా తయారు చేయడమా, లేదా చెడ్డవాడిని మంచివాడుగా మార్చడమా అనేదాని ఇది. కాకపోతే వదిలేయి. నా ఉద్దేశం ఏంటంటే మా ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఎలా అంటే ఒకసారి పెద్ద వరద వచ్చింది, మొగల్తూరు ఊరు పెద్ద ఊరు మా ఊరు, ఆ ఊరులో వాటర్ లోపలికి వచ్చేస్తుంటే ఈయన గట్టు తెగిపోయి వాటర్ అంతా లోపలికి వచ్చేస్తుంది, అంత మొత్తం ఊరు ఎంతవరకు వస్తుందో అంతవరకు మొత్తం ఊర్లోకి వాటర్ రాకుండా గట్టు వేయించాడు. అప్పుడు కుముద్బిన్ జోషి గారని గవర్నర్, ఆవిడ ఆవిడ మొత్తం అంతా సర్వే చేస్తూ దీనికి ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయింది ఏమిటి, ఎక్కడ ఏం చేశారు ఎవరు చేశారు అనుకున్నప్పుడు, అప్పుడు ఆవిడ చెప్పారట ఇలా పలానా వీర వెంకట సత్యనారాయణరాజు గారని మొగల్తూరు, ఆయన ఊరికి కూడా గట్టు వేయించి ఊళ్ళో వాటర్ రాకుండా. మాకు క్యాస్ట్తో సంబంధం లేదు, మా మేడ పెద్ద మేడలో మొత్తం మా మాలపల్లిలోంచి వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ నుంచి అందరకుండా అన్ని రకాల అన్ని రోజులు వారం పది రోజులు వాళ్ళకి టిఫిన్లు భోజనాలు మేడలో నుంచి అది ఏదో అపవిత్రం అయిపోద్ది వాళ్ళు వస్తే అన్న అలాడు మా ఫాదర్కి ఏం లేదు, అందరూ సమానం అందరూ ఒకటే. ఇంకొక విషయం ఏంటంటే
ఎప్పుడైనా సరే మాకు 800 ఎకరాల్లో కూడా ఉరి కోతలు వచ్చినప్పుడు కానీ, ఉరి ఊడుపులు వచ్చినప్పుడు కానీ, ఉరి పంటలు ఏదైనా చేయొచ్చినప్పుడు కానీ మొత్తం మనం మాలపల్లెలో మానపల్లెలు అంటే పల్లెలు దిగువకి మొత్తం 500 మంది ఉన్నా 600 మంది ఉన్నా వాళ్ళందరూ వచ్చేసి పనిచేసి వెళ్ళిపోవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వేసం కాలం మార్చి ఏప్రిల్ మే, అప్పుడు ఏ పనులు ఉండవు, కాలువలు ఎండిపోయి ఉంటాయి, వ్యవసాయం పనులు ఉండవు, మెట్ట పనులు ఉండవు, చిన్న పనులు ఏమి ఉండవు, ఖాళీగా ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి బియ్యం బస్తాలు నూకలు పంచడం, వాళ్ళకి పంచడం జరిగేది. అప్పుడు వాళ్ళు పంచినప్పుడు ఏంటంటే వాళ్ళకి అదే అమృతం. అంటే కనీసం మామూలు ఆ నూకలు పెట్టుకుని గింజ కాసుకోవడం కూడా ఉండేది కదా ఆ రోజుల్లో. ఈ రోజులు వేరే. దాన్నే నేను రూరల్ డెవలప్మెంట్లో ఉండగా మార్చి అదంటే ఫుడ్ ఫర్ వర్క్ అనే ఒక పెద్ద ఇది పెట్టించి చేసాం. అప్పుడు ప్రతి వాళ్ళకి కూడా వారంలో 8 రోజులు వర్క్ ఉండాలా, లేకపోతే గవర్నమెంటే డబ్బు ఇవ్వాలా అనేది. అప్పుడు అది ఉండేది కాదు. అంచేత వాళ్ళందరూ కూడా ఎంతో గ్రాటిట్యూడ్ చూపించేవాళ్ళు. ఎలక్షన్ వచ్చిందంటే పలానా వాళ్ళకి ఏమంటే ఇవే. ఇప్పుడు కూడా అక్కడ మాకు మత్స్యకారుల ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా. ఆ మత్స్యకారుల ఫ్యామిలీ అందరూ కూడా నేను వాళ్ళ మనిషి కింద, వాళ్ళ పెద్ద కింద భావిస్తారు. వాళ్ళు వాళ్ళు ఒక దేవుడి కింద పూజిస్తారు కృష్ణరాజు గారిని. పెద్ద కింద దేవుడి తర్వాత పెద్ద. నేను చెప్పి పలానా వాళ్ళకి మీరు ఓటేనంటే పలానా వాళ్ళకి ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటి తెలుసుకుని నేను చేయడానికి ప్రయత్నం చేశాను. నేను ఎంపిక ఉన్నప్పుడు వాళ్ళకి చేశాను, ఇంకా ఉంటే ఇంకెంత చేసుకోండి, ఇంకా చేస్తాను ఇప్పుడు కూడా. ఎందుకంటే ఎక్కడైతే మన అవసరం ఉందో, ఎక్కడైతే బాధపడుతుంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళని వెళ్ళి మనం బతికించలేం, సానుభూతి చూపించగలం అంతే. కానీ ఆ మామూలుగా బతికేవాళ్ళు బతకడానికి మన సానుభూతి చూపించక్కల, పనిచేసి వాళ్ళకి ఎలా కావాలో అది చేసి వాళ్ళని బాగా బతికించడమే గొప్పతనం. నేను ఇప్పుడు అలాగ ఆలోచిస్తాను. ఎందుకంటే అరే పాపం ఆ ఊరంతా నాశనం అయిపోయింది, అదేం లేదు అక్కడ అనుకునే కంటే ఆ ఊరిని ఎలా ఉద్ధరించాలి, ఎలా చేస్తే ఏ రకంగా చేస్తే ఎలా రకంగా చేస్తే ఉంటుంది అని నేను 200 కోట్లు తీసుకొచ్చి నేను ఎంపీగా ఉన్నప్పుడు నరసాపురం కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఆ కింద ఉన్న ఊళ్ళందరిలోకి కూడా సుజల ధార పథకం అని అప్పుడు పెట్టాము. అప్పుడు అందరికీ ఓటు ఇచ్చాం. ఆ తర్వాత తణుకు అనే ఒక ఊరు ఉంది అక్కడ, అక్కడ ఫ్లడ్ వచ్చి మొత్తం ఆ ఊళ్ళో చాలామంది చిన్న చిన్న పల్లెలు కింద కింద అన్నీ పాడైపోయినాయి. అప్పుడు నేను వెళ్ళి ఏం చేశానంటే సానుభూతి చూపించలే, సానుభూతి చూపించాను కానీ 2 లారీలతోటి చీరలు ధోతీలు అని వేసుకొని నేను వెళ్ళి విజయవాడలో కొని నేను వెళ్ళి అక్కడ పంచిపెట్టాను. నేనే వెళ్ళి పంచిపెట్టాను. మళ్ళీ సగం ఎవరో తీసేసుకుని వాళ్ళకి మన అందించామని చెప్పి చెప్పడం. అప్పటికి మేము దివిసీమకు కూడా వెళ్ళాను. అప్పుడు నేను దివిసీమకు నేను ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం ఆర్టిస్ట్ పలానా ఎక్కడ జరిగితే వస్తారు, ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ సంఘ తరఫున వెళ్ళేవారు కానీ మామూలుగా ఎవరు వెళ్ళేవారు లేదు. అలాగే ఆర్టిస్టులుగా ఫస్ట్ టైం చరిత్రలో నేను దివిసీమకి 2 బస్సులు వేసుకుని ఆర్టిస్టులు అందరినీ తీసుకెళ్ళారు. అందులో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. నాగభూషణ్ గారు, గుమ్మడి గారు, జయసుధ, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు జయప్రద వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరినీ తీసుకుని వెళ్ళాం. వెళ్ళేదానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అక్కడికి వెళ్ళడానికి మేము వెళ్ళేటప్పటికి అక్కడ శవాలు ఉన్నాయి రోడ్డు మీద పడి. ఈ సంఘవారే చేస్తున్నారు అనమాట, ఆర్ఎస్ఎస్ వారు వాళ్ళే చేసి చేస్తున్నారు. మనుషుల వల్ల కాదు, అది వాళ్ళు చేస్తున్నారు అలా చేసాం. మేము కూడా అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళకి ఏం కావాలో అనుకుని వాళ్ళకి కొంత బట్టలు, వాళ్ళకి దుప్పట్లు, ఫుడ్గా చేసుకోవడానికి కొన్ని సామాన్లు అవన్నీ. అది మొట్టమొదట వరద బాధితులకి ఇలా చేయొచ్చు అని నిరూపించే తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దట్ ఈస్ కృష్ణరాజు. సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా 2 లారీలు తీసుకెళ్ళి నేను అందరికి పంచిపెట్టాను. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ ఏంటి ఇలాగా కృష్ణరాజు గారు కానీ చేశారే, ఆర్టిస్ట్ అని లేదు, ఆర్టిస్ట్ గారు చేశారని కాదు, కృష్ణరాజు గారు జగన్ తృప్తి. ఇప్పుడు ఈనాటికి కూడా ఆ రోజు 2 లారీలు ఎంత ఉంటుందో మామూలుగా ఆ రోజుల్లో 100 ఉండేది, 100 పాతికలు ఉంటాయి మొత్తం అంతగా. ఇప్పుడు అది కాకుండా నేనేం చేసేవాడంటే ప్రతిసారి కూడా ఏది కెలామిటీ వచ్చినా అందరూ ఇచ్చేవారు డబ్బులు చందా, నేను ఇచ్చేవాడిని. నేను 100,000 రూపాయలు ఇస్తే మళ్ళీ పబ్లిసిటీ దాని మీద ఒక యాడ్ నేను ఎలా ఇచ్చానండి, యాడ్ ఎలా ఉండి ఇప్పుడు పబ్లిసిటీకి దూరం. నేను అప్పుడు ఏమని చెప్పానంటే మా పిఆర్ఓకి, 100,000 రూపాయలకి మనం ఓకే మన పబ్లిసిటీ చేస్తే మనం వేసుకుంటే ఇచ్చేవని వేసుకుంటారు కదా, అలా వేసుకుంటే ఎంత అవుద్ది, 11,000 అవుతుంది సార్, 111,000 వాళ్ళకి ఇచ్చాయి, నో పబ్లిసిటీ. కృష్ణవేణి సినిమా తీసినప్పుడు అసలు
హీరోయిన్ మీద హీరో తప్ప ఇంకెవరు విలన్ కూడా చేయకూడదు దూరం నుంచి మాట్లాడలేదు ఆ రోజుల్లో అంత ఇదిగా ఉండేది. అలాంటిది హీరోయిన్ చెడిపోతే మాత్రం ఏంటి, అరిటాకు ముళ్ళు అంటారు కదా, తను తప్పు చేస్తే తను తప్పు చేసి తను శిక్షించు, తనకు తెలియకుండా ఎవడో తెలియకుండా జరిగిందని తప్పు జరిగిందని అనుకుని ఆవిడని చేయడం ఏంటి. ఎదురుగా మగవాడేమో అలా వెళ్తుంటాడు అమ్మాయిల దగ్గరికి, మొగుడు ఈ ఆడది చేసినా చేయలేకపోయినా చేసిందేమో అని అనుమానంతో శిక్షిస్తాడు. ఇదా పరిస్థితి, ఇదా మంచిది కాదని చెప్పి కృష్ణమేణి సినిమా తీశాను, దాన్ని ఆదరించారు కొందరు రోజులు. అలాగే మరి భక్త కన్నప్ప, భక్త కన్నప్ప తీసినప్పుడు మామూలుగా ముసలాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళే చూస్తారు తప్ప పురాణ సినిమాలు ఎవరో చూడాలి. నేను స్టూడెంట్స్ని యూత్ని సినిమా చూసేటట్టు చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చేప్పుడు సినిమా స్టార్ట్ చేశాను నేను ఆ సినిమా. అలాగే యూత్ అందరూ 300 రోజులు సినిమా చూశారు. ఎందుకు అన్నానంటే అలాగే ఇప్పుడు బెన్హర్ కానీ 10 కమాండ్మెంట్స్ కానీ అది క్రిస్టియానిటీ బ్యాక్గ్రౌండ్ సినిమాలు, కానీ నేను పక్కా హిందువుని అయి ఉండి, నేను క్రిస్టియానిటీకి ఎగ్నిస్ట్ కాదు పక్కా హిందువుని అయి ఉండి నేను ఆ సినిమా 10 సార్లు 20 సార్లు చూశాను నేను. అదే సో అందులో ఒక తాదాత్మ్యత. అవునవును. సో అది చూపిస్తే ఎందుకు చూడని చెప్పి భక్తులను తీసాం. అలాగే బొబ్బిలి బ్రహ్మన్న, బొబ్బిలి బ్రహ్మన్న తీసినప్పుడు ఊళ్ళో తగు హత్య జరిగితే ఎక్కడో హైదరాబాద్లోనో లేదా ఢిల్లీలోనో కూర్చొని తీర్పు చెప్పడం ఏంటి, ఎక్కడ జరిగిందో తప్పు నేరం అక్కడ చెప్తేనే కరెక్ట్గా న్యాయం జరుగుద్ది, న్యాయం తెలుస్తుంది, ఎవరు చేశారు అన్యాయం తెలుస్తుంది, న్యాయం చేయవచ్చు అనే ఉద్దేశంతో బొబ్బిలి బ్రహ్మన్ అనే క్యారెక్టర్ సృష్టించి ఆ సినిమా ఎక్కడ పడితే అక్కడే చేయాలని చెప్పి ఊళ్ళో పోలీసులు కూడా రావడానికి వీలేదు ఆయన ఉన్నప్పుడు, ఆయనే తీర్పు చెప్పాలి. ఆయన తీర్పు చెప్పడం ఎంత గొప్ప తీర్పు అంటే సినిమా చూస్తే తెలుసు అట్లా తీసామన్నమాట. అంటే ఒక ట్రెండ్ సెటర్స్ అన్నీ కూడా ఏ సినిమా తీసినా అమరదీపం, అప్పుడు రెబల్ స్టారు కళ్ళూరు చేస్తే తప్ప ఫైట్ చేస్తే తప్ప సినిమా ఉండదు అని అన్నారు కాదు, వితౌట్ అసలు ఇలా ఒక గుద్దుగూడ మనవరు అది అమరదీప్ మనవరు పాండవులు తీసినప్పుడు అసలు అంటే గొప్ప సినిమాలు అవార్డ్ ఫిల్మ్స్ ఇలా తీయాలి అలా తీయాలి ఓకే 30 డేస్లో మనవరు పాండవుల సినిమాని మొదలుపెట్టిన రోజు నుంచి 30వ రోజు సినిమా పూర్తి చేసాం. ఆ సినిమా ఆ రోజుల్లో కొన్నాళ్ళు ఈ అవార్డ్స్ లేవు, నేషనల్ అవార్డ్స్ కొన్నాళ్ళు ఒక 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆపేశారు. ఆ టైంలో వచ్చింది అది, అప్పుడు కనుక ఉంటే డిఫరెంట్గా అవార్డు వచ్చింది. అలాగనే నేను ఆ సినిమా అలా తీశాను. ఇప్పుడు కూడా చూసి మనవరు పాండవులు సార్ అంటారు. ఇప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళు అందరూ కూడా మేము చదువుకున్న మనవరు పాండవులు చూసాం సార్, మేము చదువుకున్నప్పుడు భక్తి కనుప చూసాం సార్ అంటారు అనమాట. అట్లా అలాగా ఒక ట్రెండ్ సెట్టర్గా నేను సినిమా ఇండస్ట్రీలో కానీ మామూలుగా కానీ సినిమా తీసినప్పుడు కానీ మామూలుగా ఉన్నప్పుడు కానీ చేయాలనే ఉద్దేశం లేదంటే మాటలు చెప్తే ఎవరు వినరు, చేతులతో చేతి చూపించాలనే ఉద్దేశం లేదన్నమాట. ఇప్పుడు సినిమాల పరంగా అంటే మీలోని మంచితనంతో మీరు ఇండస్ట్రీలోనూ మంచి మార్క్ వేసుకున్నారు, అలాగే ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ అవకాశాలు ఫస్ట్లో ఎలా వచ్చాయి? బికాజ్ నా అదృష్టం ఏంటంటే ఒక గ్రేట్ ఫాదర్, ఆ ఫాదర్ ఎంత గొప్పవాడంటే నా మీద నమ్మకం. అదే ఆ నమ్మకం అంటే నేను చదువుకునేటప్పుడు ఇక్కడ హైదరాబాద్లో బీఎస్ఏ 5 అవర్స్ ఫర్ మోటార్ సైకిల్, అప్పుడు బీఎస్ఏ మోటార్ సైకిల్ ఉండేది కాదు, ఒక మిలిటరీ వాళ్ళ దగ్గర ఉండేది, అక్కడ కొని నేను తయారు చేయించి సింగిల్ సీట్ వేసి అంత డెకరేట్ చేసి సూట్లో దాని మీద నిలబడిన అనమాట. అబ్బా కాలేజీకి వెళ్తుంటే లెక్చరర్ వస్తున్నాడేమో అనుకునేవారు. అట్లా వెళ్తున్నప్పుడు మా ఫాదర్కి ఒక అతను ఒక లెటర్ రాశాడు, వాడు లా కాలేజీలో అపోనెంట్, వాడికి అగ్నిస్ట్ చేసి నేను వాడిని ఓడించాను. ఆ ఉద్దేశంతో చేశాడో ఏం చేశాడో ఎవరు చేశారో ఒక లెటర్ రాశారు, మీ వాడు ఇక్కడ చెడిపోతున్నాడు, చాలా దారుణంగా ఉంది వాడి పరిస్థితి, ఆయన పరిస్థితి చాలా ఫాస్ట్గా ఉంది అతని లైఫ్ అది ఇదిని అని చెప్పి లెటర్ రాశాడు కంప్లైంట్. దానికి ఏ ఫాదర్ అన్న ఏం చేస్తారండి, వెంటనే తిట్టి ఇంటికి పిలిపించుకోవాలి చేస్తారు. సో అలాగే జరిగింది. ఎలా జరిగిందంటే అది మా ఫాదర్ ఆ లెటరు కవర్లో పెట్టి నువ్వు నా కొడుకువి ఇలాంటివి నేను నమ్మను అని అంతే రాశారు ఆయన కవర్ వచ్చారు, ఇలాంటి వాళ్ళకి దూరం అంతే అదే రెండే లైన్ రాశారనమాట. అది చూసి సినిమాలో ఉంటుంది చూడండి కన్నీళ్ళు పడతాయి, పట్టు కన్నీళ్ళు కడతాయి ఆ లెటర్ మీద రాబడి నేను బా అంటే ఎంత గ్రేట్ ఫాదర్ ఆలోచించండి. అదే నన్ను ఇండస్ట్రీలో కూడా నిలబెట్టింది,
ఎందుకంటే అందరూ అయిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ మంచిది కాదు కదా, అప్పుడు కొంచెం మంచిగా ఉండేది కాదులేండి, ఏదో ఉండేది కాదు కదా, మీరు ఎందుకు ఆయన పాడైపోతాడు చెడిపోతాడంటే, ఈజ్ మై సన్, ఫైర్లో పడేసిన సరే బతకట్టు, నీళ్ళలో పడేసిన ఈదుకు రాగట్టు, సినిమా ఇండస్ట్రీలో ఏం పర్వాలేదు అని ఉంటాడు అని చెప్పి మా స్నేహితులకి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా ఆయన ధైర్యం చెప్పేవారు అన్నమాట. అంత నమ్మకం ఆయనకు మీ మీద కలగడానికి కారణాలు లేదా ఆ సందర్భాలు ఏంటి, ఏమైనా ఉన్నాయా అలాగా? అంటే మామూలుగా ఆయన చెప్పేది ఒక పద్ధతి ఒక మాట చెప్పేవారు, ఇంతకుముందు కూడా చెప్పాను, కొడుకుని 5 సంవత్సరాల వరకు దేవుళ్ళ చూడాలట. ఓ, 5 సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాల వరకు బానిసగా చూడాలట. ఆ పని చెప్పి ఈ పని చెప్పి అలా చేసి అలా ఏం చేస్తున్నాం అని చెప్తా అని 18 సంవత్సరాల తర్వాత స్నేహితుడిగా చూడాలట. ఆయన అలాగే చూశాను నేను 18 సంవత్సరాల తర్వాత సినిమా ఇండస్ట్రీకి వస్తుంటే నా వెళ్తున్నా ఓకే ఏం చేస్తున్నా చేస్తాను చూస్తాను పెద్ద ఏమి లేకపోతే వచ్చాయి అనలేదు. సరే నీ ఇష్టం, నీకు ఎలా కారు నీకు తెలుసు, యూనో నేను జీవితం అంటే నీకు తెలుసు, నువ్వు ఏం చేయగలను తెలుసు, నువ్వు చేసి నాకు అబద్ధం చెప్పాను నాకు తెలుసు అంటే నేను అబద్ధం చెప్తానా, అబద్ధం చెప్పలేదు ఎప్పుడు నేను ఆయన తోటి, అంత ఫ్రీడ్లీగా ఫ్రీగా ఉండేవాళ్ళు అనమాట సినిమా ఇండస్ట్రీలో. ఆయన అంటే ఒక ఇందాక చెప్పాను రామారావు గారు గొప్పతనం, సాధారణ సినిమా ఇండస్ట్రీలో ఆయన బయటకు వచ్చేవారు కాదు ఎక్కువ, ఇండస్ట్రీకి ఆయన మా ఫాదరు సినిమాకి వచ్చేవారు కాదు. ఒకసారి రామారావు గారు కృష్ణుడి వేషం ఎల్లుండి బ్రదర్ శ్రీకృష్ణ తులాభారం చేస్తున్నాం ఫాదర్ని తీసుకురండి అన్నాడు. ఆయన ఫాదర్ని తీసుకురండి అంటే ఆయన రారు సార్ అన్నాను, ఏం లేదు కృష్ణుడు పిలుస్తున్నాడు రమ్మనండి అన్నారు ఆయన శ్రీకృష్ణుడు అన్నాడు. అంటే మామూలుగా సరదాగా జోక్గా ఫాదర్ సాయంత్రం మామూలు కూర్చొని మాట్లాడు చెప్పాను, అన్నారంటే వెళ్దాం ఆయన అంతలా అడిగినప్పుడు మనం వెళ్ళపోవడం నష్టం ఉంది, మనం వెళ్తే నష్టం ఏంటి వెళ్దాం అన్నాడు. ఆ మన్నాడు మేము వెళ్ళేటప్పటికీ అక్కడ పెద్ద టేబుల్స్ 2 టేబుల్స్ ఇలా చేసి అందులో హార్లిక్స్ కాఫీ టీ మిల్క్ అన్ని రకాల స్వీట్స్ అన్ని రకాల హాట్స్ అన్ని వంటకాలు అన్ని ఇంటి దగ్గర చేయించి తెప్పించి అక్కడ పెట్టాడు ఆయన మంచి లంచ్. అప్పుడు రామకృష్ణుడు వేషంలో ఉన్నాడు ఆయన, నేను మా ఫాదర్ మా బావజ్జి అంట మా ఫాదర్ని, మా ఫాదర్ని ఇద్దరం వెళ్ళాం, వెళ్ళినప్పటికి అక్కడ గేట్ ఆ గుమ్మం దగ్గర వచ్చారని చెప్పి ఆయన చెప్తే గబగబా వచ్చారు. ఆ గేట్ ఓపెన్ చేయగానే రామారావు గారు అన్ని పడుతున్నారు, ఫాదర్ ఆశ్చర్యం సార్, రండి బ్రదర్ రండి 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 ఇలాగ ఫాదర్ని కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, బ్రదర్ చాలా మంచి కొడుకుని కన్నారు బ్రదర్ గారు, చాలా మంచి చాలా గొప్పగా పైకి వస్తాడు ఈయన అంటే ఆయన ఆశ్చర్యం అనమాట చాలా ఇదిగా. ఆ తర్వాత మా తండ్రి గారు కూడా మీలాగే ఉంటారండి అని చెప్పి నమస్కారం పెట్టాడు ఆయన రామారావు గారు. సో దాంతో ఏమాత్రం కొంచెం అనుమానాలు సినిమా పరిశ్రమ మీద నా మీద లేదు, సినిమా పరిశ్రమ మీద కూడా ఆయన పోయింది అది గొప్ప చాలా గొప్ప అభిప్రాయం మంచి అభిప్రాయం చాలా అంత గొప్పవాడు రామారావు గారు. అలాగ అంటే మా ఫాదరు ఆయన చూసి ఎంతో గొప్ప మాడి మీరు కూడా మా ఫాదర్లాగా ఉన్నారు సార్ అని నమస్కారం పెట్టాం రామారావు గారు, గ్రేట్ మ్యాన్ రామారావు గారు గ్రేట్ తనం మామూలు కాదు. సో అది అలాగ హెల్ప్ చేసింది ఆయన ఆశీర్వాదం లాగా, చాలా పైకి వస్తాడు బ్రదర్ మీరేం అనుమానం పడద్దు మీరేం బెంగపడద్దు అని మా ఫాదర్కి ఈ చెప్పడం అలాగే నిజంగా అప్పుడు ఒక సినిమా చిలకాగోరంగ సినిమాలో బుక్ అయినాను అంతే. సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఒక లౌక్యం ఉండాలి, మంచితనం అసలే ఉండకూడదు, అందులో మీరే ఇందాక అన్నారు అప్పట్లో పరిస్థితులు ఇంకా వేరేగా ఉండేవి అని. అలాంటి సిట్యుయేషన్లో మీరు ఎలా రాణించగలిగారు, ఎప్పుడైనా ఆ మంచితనంతో అపాత్రదానాలకి పోయి లేదా అందరినీ నమ్మేసి చేతులు కాల్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మరి? అంటే చేతులు కాల్చుకున్న విషయాలు నాకు తెలియదు కానీ నేను అంటే సినిమా ఇండస్ట్రీలో వర్కర్స్ దీన్ని ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను సినిమా పనిచేసి 100 మంది 120 మంది వచ్చేవాడు, వాళ్ళు మన ఇంటికి వచ్చారు. నేను మామూలుగా మొత్తం సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఒక కుటుంబం లాగా చూసే మనిషి నేను, అలాగే ప్రేమించాను అలాగే అభిమానించాను, వాళ్ళు నన్ను ఆపించారు. అంతేకాకుండా నా దగ్గరికి పనిచేయడానికి వచ్చిన టెక్నీషియన్స్ అందరూ కూడా బాయ్స్ దగ్గర నుంచి అందరినీ ఒకే రకంగా చూడాలి, ఒకే రకం భోజనం, ఒకే రకంగా ట్రీట్మెంటు. ఓ రోజు భక్త కన్న షూటింగ్ మేము చేస్తున్నప్పుడు అవుట్డోర్లో 2వ రోజు చూశాను కొంతమంది మట్టి లైట్ బాయ్స్ వాళ్ళని ఈ మామూలు చెప్పులతోటిని ఇవి హవాయి చెప్పల్స్ ఉంటాయి వాటితోటిని వీటితోటిని కొంతమంది ఏవో రకరకాల చెప్పులతో వాడున్నారు, అదేంటి అడివది. సో ఏమిటిలాగా
అంటే అప్పుడు జీతాలు కూడా అలాగే ఉండే, ఇప్పుడున్న సంతోషం అదృష్టం అప్పుడు లేదు, అప్పుడున్న వాళ్ళకి పాపం. వెంటనే నేను ఏం చేశానంటే మా కాస్ట్యూమ్ని పిలిచి ఎంతమంది ఉన్నారు అంటే ఆ వర్కర్స్ అందరం మొత్తం 80 మంది ఉన్నారు. అక్కడికి రాజమండ్రి దగ్గర ఉన్న టౌన్ అనమాట. మొత్తం వీళ్ళందరితో కూడా ఆది తీసుకుని రేపు పొద్దున్న మళ్ళీ షూటింగ్ వచ్చేటప్పటికి లేట్ అయినా సరే అవి తొడుక్కునే రావాలా, చెప్పులు కొనమన్నారు, ఆ షూస్ వేసుకునే రావాలా. ఎందుకంటే అది పొద్దునే సాయం దాకా పనిచేయాలంటే వాడు మనిషే కదా, మానవుడే కదా, వాడు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా కాలికి ఎండ తగిలినా గోరకంగా ఉన్న వాడు పని ఏం చేస్తారు, వాళ్ళ పని మనం ఏం చేయించుకుంటాం బాధ పెట్టి. మన పరిశ్రమలో నా సొంత మనుషులు అనుకున్నాను కానీ నా సొంత బంధువులు వీళ్ళు, నా సినిమాలో పనిచేసేవాళ్ళు అని వాళ్ళందరికీ అలా ఆ ఏర్పాట్లన్నీ చేశాం, అట్లాగే చేశాం. ఇప్పుడు తర్వాత మొన్న కూడా బిల్లా సినిమా మలేషియాలో తీసాం. అవునవును. మలేషియాలో తీసినప్పుడు ఇక్కడి నుంచి వంట సామాగ్రి వంట మనుషుల్ని మొత్తం అందరినీ తీసుకెళ్ళాం, యూనిట్ అందరినీ తీసుకెళ్ళాం అక్కడికి. అక్కడ యూనిట్లో ఉన్న 80 మంది వర్కర్స్ ఆర్టిస్టులు వస్తూ పోతుండేవారు. 80 మెంబర్స్కి మన ఇంటి వంట, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏం కావాలంటే అదే వాళ్ళకి, అది అది వాళ్ళకి భోజనం పెట్టడానికి ఇక్కడి నుంచి ఏర్పాటు చేసాం. అక్కడే ఒక హౌస్ తీసుకుని మలేషియాలో సామాగ్రి అంతా పెట్టి ఇక్కడిని తీసుకెళ్ళే వంట వాళ్ళు అక్కడ వంట చేసి భోజనం పెట్టడం వాళ్ళకి. తర్వాత ఏదైనా షూటింగ్ క్యాన్సిల్ అవుతుందంటే క్యాన్సిల్ అవ్వడం ఏమవుతుంది, మా వీళ్ళు ఫీల్ అవుతుంటే ఏమవుద్ది, ఆ రోజు 4 లక్షలు అవుతుంది అంతే కదా, ఏమవుద్ది, 4 లక్షలు పెట్టి సినిమా తీసినప్పుడు 4 లక్షలు వేయటం లెక్క వదిలేండి. ఆ రోజు మాత్రం ఇంకొక 50 వేలు ఖర్చు పెట్టి అందరికీ పలావులు గిలావులు పెట్టి శుభ్రంగా నిద్రపోమనండి. క్యాన్సిల్ అయిన రోజు, క్యాన్సిల్ అయిన రోజు లేదంటే సిటీలో ఏమైనా చూడాలి అంటే అందరు వెళ్ళి చూసిరండి, హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి అని. అమ్మో అసలు క్యాన్సిల్ అన్న మాట వింటేనే ప్రొడ్యూసర్ గా గాబరా పడిపోతూ ఉంటారు. అలాగే మొత్తం హ్యాపీగా వాళ్ళందరికి భోజనాలు. అక్కడ ఏమైందంటే మాకు 31st వచ్చింది, 25th ఇది వచ్చింది క్రిస్మస్, 31st ఏమో న్యూ ఇయర్ వచ్చింది. తర్వాత పండగ సంక్రాంతి పండగ వచ్చింది అక్కడ ఉన్నప్పుడే. ఈ 3 రోజులు కూడా మొత్తం వాళ్ళందరికీ కూడా గ్యాప్ కంప్లీట్, నో షూటింగ్. రాత్రి అంతా కూడా వాళ్ళ ఇష్టం, పబ్స్లోకి వెళ్ళి మీరు ఏం కావాలంటే చేయండి. 31st బాగా 3 రోజులు ఆ 2-3 రోజుల్లోని సంక్రాంతి రోజు నేను ఏం చేశానంటే మా వాళ్ళకి ఏం చెప్పి మొత్తం లిస్ట్ తీసుకున్నాం. ఫ్యామిలీస్ అందరూ ఎక్కడ ఉండిపోయారు కదా, ఫ్యామిలీ కలవాలని ఉంటుంది. అక్కడేమో నేను అయిపోద్దు అనుకున్నాం, సంక్రాంతికి తీసుకొచ్చేసి ఇక్కడ షూటింగ్ ఫినిష్ చేసి ఇక్కడ వద్దాం అనుకున్నాం, ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చింది. సంక్రాంతి పండుగకి వీళ్ళందరూ అక్కడ ఉంటున్నారు, అక్కడ వర్క్ చేస్తున్నారు. సో అప్పుడు ఏం చేశానంటే నేను ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వారి తల్లిదండ్రులతో ఉంటున్నారా, అత్తమామలతో ఉంటున్నారా, ఏ ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీ ఎవరెవరితో ఉంటున్నారు, ఎక్సెప్ట్ యూ ఇక్కడ పనిచేసేస్తారు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, పిల్లలు ఎంతమంది, వాళ్ళంతా తెలుసుకుని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళందరికీ కొత్త బట్టలు కొనిపించి ఇక్కడ వాళ్ళకి పంపించి స్వీట్ ప్యాకెట్. అమ్మ మీ ఆయన్ని నేను మీకు దూరం చేశాను నేను, కానీ మీరు దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అని ఇది ఇస్తున్నానని చెప్పి చెప్పి నా మాటగా చెప్పి ఇమ్మని చెప్పి మా డైరెక్టర్కి ఒక డాగ్ ఉంది. ఆ డాగ్ నాకు చాలా ఇష్టం అండి, అదండి ఇదండి అంటే ఓ మంచి చాలా మంచిది అని చెప్పి ఒక మంచి బెల్ట్ కొనమని పెడిగ్రీ ప్యాకెట్లు అవి పెట్టి మళ్ళీ పంపించానమాట. అది చూసి ఆ డైరెక్టర్ ఇంకా అసలు ఇదేమిటండి మనుషులు పెట్టడం చూసాను, మా పెట్స్ కూడా మీరు పెడతారా, ఇంత ఇదేమిటండి మెహర్ రమేష్ గారు ఇప్పుడు ఈ రోజుకి చెప్తూ ఉంటారు మెహర్ రమేష్ గారు మా డాగ్ కూడా పంపారు. చేయడం అంటే ఊరికే చేయడం కోసం కాదు, ఫ్రమ్ హియర్. నిజం. కింగ్ ఫిషర్ నా ఫ్రెండ్ అతను మాలియా, విజయ మాలియా అప్పుడు అతను ఏమో నేను డిఫెన్స్లో ఉన్నవాడు కూడా నేను ఇలా పెడదాం అనుకున్నాను అని అయితే నేను ఆ ఫ్లైట్స్ అయ్యి చూపించాను, మా డిఫెన్స్ ఫ్లైట్స్ అయ్యి అప్పుడు చెప్పాను. ఏదైనా చెప్పు గురుగారు ఏంటి ఏదైనా మంచిది అంటే ఇప్పుడు నువ్వు పెడుతున్నావు ఎయిర్ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అని పెడుతున్నావు, అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మామూలుగా డబ్బులు ఇచ్చి కొనుక్కుని ట్రావెలర్స్ కానీ వాళ్ళు నీ మనుషులుగా నీ కుటుంబ సభ్యులుగా అనుకుని నువ్వు చేయడానికి ప్రయత్నం చేయి, అదే అక్కడ రాయ్ యు ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఐఎమ్ హోస్టింగ్ యూ అని చెప్పమని అది పెట్టాడు అక్కడ. సో అది అంటే న్యాచురల్గా రియల్గా ఉండదు అనమాట. ఇప్పుడు మా ఇంటికి వచ్చావు, మా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు
గంటల గంటల తరపడి మాట్లాడుతూ మంచినీళ్ళు లేక కాఫీ లేక ఏమీ లేక అది నాకు ఖర్చు కాదు అది అది నీకు నేను నాకు వచ్చి 10 రూపాయలు ఖర్చు నీకు 1000 రూపాయలు సాటిస్ఫాక్షన్. అది అది క్యాల్కులేషన్ అమ్మ అది క్యాల్కులేషన్ 10,000 అని కాదు తృప్తి. దాహంగా ఇంటికి వచ్చిన వాళ్ళకి దాహం మంచినీళ్ళు ఇవ్వడం, పూర్వం ఏమో మజ్జిగ దాహం ఇచ్చేవారు, అంతకంటే ఆనందం ఏమీ లేదు. అవును అవును, పంచభక్ష పర్వాణాలు పెట్టక్కర్లేదు కానీ అలా టైం కదా, టైంలో మనస్ఫూర్తిగా. కానీ ఇదంతా విన్నాక సార్ నిజంగా మీ ప్రొడక్షన్లో నేను ఒక మెంబర్ని ఎందుకు అవ్వలేదా అని బాధ అనిపిస్తుంది. కానీ మా పక్క పక్క షూటింగ్లో ఉన్న వాళ్ళు కూడా మా మెంబర్స్ అనుకుంటూ వచ్చి ఇక్కడే భోజనం చేసేవాళ్ళు. ఇక్కడ మురళి మోహన్ చెప్తాడు ఎప్పుడు పక్క షూటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరూ. జోక్ చెప్తాను ఇంకోటి మీకు, తాండ్ర పాపారెడ్డి షూటింగు అక్కడే రాజమండ్రి దగ్గరలో చేసాం, తర్వాత బొబ్బిలి బ్రహ్మన్న షూటింగ్ అక్కడ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ మేము తిరిగి వచ్చిన తర్వాత మాకు అందరూ ఫోన్ చేసి తర్వాత తిట్టడం మొదలుపెట్టారు. ఏంటంటే అంతకుముందు 3 రూపాయలు ఉన్న కోడి 10 రూపాయలు అయిందట, మేక మాంసం కిలో పెరిగిపోయిందట. కారణం ఏంటి తెలుసా, మేము అక్కడ షూటింగ్ చేసిన 30 రోజులు 35 రోజులు అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా వంటలు చేసుకోలేదు. ఊళ్ళో చేసాం మేము, ఆ ఊళ్ళో ఉన్న ఆ ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా అసలు వంట ఏం చేసుకోలేదు, వాళ్ళు ఇక్కడికి వచ్చి భోజనం చేసిపోవాళ్ళు. అబ్బా, మీరు మంచి నటులు అది కాదని లేని విషయం అందరూ ఖచ్చితంగా 100% ఒప్పుకునే విషయం. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే వ్యక్తి, ఇలా అన్నీ చెప్పచ్చు కానీ ఒక మంచి వ్యాపారవేత్త నిర్మాత మాత్రం కాదనిపిస్తుంది. అంటే నిర్మాత అంటే ఎక్కడెక్కడ గీచి గీచి ఒక్కొక్క రూపాయి ఇది చేద్దామా అనుకుంటారు, కానీ ఇలా ఖర్చు పెడదామన్న ఇది ఉండదు. అలా ఉంటే ఇది ఐ మీన్ ఇందులో మంచిది కాదు అని అంటారు, అందుకు అంటున్నారు. కాదు, నిర్మాతగా మంచి నిర్మాత కాదు అని మీరు అనొద్దు. నిర్మాతలు 2 రకాలు. ఓకే, ఒకటి వ్యాపార దృక్పథంతో చేసేవాళ్ళు, ఒకళ్ళు ఏ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నామో ఫ్యామిలీ అనుకుంటున్నామో దానికి కొత్త ట్రెండ్ తీసుకొచ్చి డబ్బులు కొంచెం తగ్గినా కానీ రాకపోయినా కానీ ఒక చేసి వచ్చి సినిమా ఇండస్ట్రీనే డెవలప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం, ఓ మార్పు తీసుకొద్దాం అనుకోవడంలో నేను మొదటి వాడిని, అదే నా ప్రొడ్యూసర్ని, ఆ రకమైన మొదటి ప్రొడ్యూసర్ నేను. రెండోది మీరు అన్నది వ్యాపారవేత్తం సరిగ్గా కాదన్నారు కదా, నేను మొన్న ఇక్కడ మోహన్ బాబు యానివర్సరీ సంవత్సరం తిరుపతి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక మాట చెప్పాను, వ్యాపారవేత్తన తర్వాత వ్యాపారం చేసేవాడు పెట్టాలి తిట్టాలి కొట్టాలి. మోహన్ బాబుకి ఈ మూడు తెలుసు కనుక గొప్ప పారిశ్రామికవేత్త అయ్యాడు అతను, దీన్ని ఇంత గొప్పగా పెంచాడు. నాకు తెలిసింది ఒకటే పెట్టడమే, ఆ రెండో ఇరవై తెలియదు కనుక నేను మంచి పారిశ్రామికవేత్తను కాదు, నేను మంచి బిజినెస్ మ్యాన్ కాదు, నా వల్ల లాభాలు రావు అని చెప్పేసాను. అదే ఇప్పుడు మళ్ళీ చెప్పా, పెట్టడం కొట్టడం తెలిసిందావాడే పారిశ్రామికవేత్త, పెట్టడమే తెలిసి కొట్టడం తెలియనివాడు పారిశ్రామికవేత్త కాలేడు, లాభాలు సంపాదించలేడు. ఆ రెండో వాడే నేను. అది మేము ఒప్పుకుంటాం సార్, ఎందుకంటే ఎప్పుడు ఇలా చిరుమన్న ఆసంతో అలా నవ్వుతుంటే వర్కర్లు కూడా అంత సీరియస్గా తీసుకోరు. అయితే ఇక్కడ నాకు నిజంగానే డౌట్ వచ్చింది, నేను ఇందాక నుంచి అంటున్నాను మీ చిరునవ్వు గురించి మాట్లాడుతున్నాను, మీ హైట్ పర్సనాలిటీ, సో అంటే నేను అన్నీ ఎలా చెప్తున్నాను, ఒక రొమాంటిక్ హీరోకి సంబంధించిన లక్షణాలు ఎక్కువ మాకు కనిపిస్తున్నాయని మా ఫీలింగ్. ఈ సందర్భంలో మీరు ఆ రౌద్రరసాన్ని అంతగా ఎలా వంట పట్టించుకున్నారు, అది మాత్రమే ఎందుకు ఆ రెబల్ రెబల్యూషియస్నెస్ ఎందుకు మీలో అది బయటకు ఎక్కువ వచ్చిందంటారు ఆ సందర్భాలు? మేకప్ ఉన్నప్పుడే దాని గురించి ఆలోచిస్తాను నేను. మేకప్ తీసిన వెంటనే నాకు ఫ్యామిలీ తప్ప ఇంకేం జ్ఞాపకం ఉండదు, మేకప్ ఉన్నప్పుడు ఫ్యామిలీ కాదు ఎవరో కాదు ప్రపంచం జ్ఞాపకం ఉండదు. అది ఆ కాన్సన్ట్రేషను ఆ డెడికేషను నాకు అది ఉంది. ఇప్పుడు నా మామూలుగా నేను ఒక సామెత మామూలుగానే నిజం కూడా అది, నేను వెళ్ళేటప్పుడు షూటింగ్ని వెళ్ళేటప్పుడు మీరు పలానా రాము మా డ్రైవర్కి ఏదో చెప్పి అలా చేయండి, లేకపోతే కారు పంపించండి, లేదా ఇదేదో చేయండి అని చెప్తారు వెళ్ళి చెప్తే నేను వెళ్తాను. వెళ్ళి ఎవరికి జ్ఞాపకం ఉంటుంది, అక్కడ మేకప్ మొదలుపెట్టిన తర్వాత నాకు ప్రపంచం జ్ఞాపకం ఉండదు, మర్చిపోతాను. మళ్ళీ మేకప్ తీసి అప్పుడు గుర్తుకొస్తాను, వేరే చెప్పింది ఏదో చేయమని పొరపాటు అయిపోయింది అని మనకి ఫోన్ చేస్తే మీరు అలా చేస్తారని మాకు తెలిసినట్టు మేము ఏర్పాటు చేసుకున్నాం ఫోన్ చేసి అని చెప్తుంటారు. అలాగా ఎన్ని సందర్భాల తర్వాత మీరు తెలుసుకున్నారు, స్టార్టింగ్లో కొంచెం నాకు అర్థం అయ్యింది కదా, తర్వాత తర్వాత అర్థం చేసుకున్నాను. అంటే ఆయన మనం చెప్పే విషయాలు కూడా ఆయన వింటున్నారు అనుకుంటాం, ఆయనకి కొన్ని వినాలి అనుకున్నప్పుడే వింటారు, ఉన్నవేవి ఆయన కనిపించవు. అదొకటి మాత్రం భలే విచిత్రం నాకు. అవునా,
మరి ఎలా తెలుస్తుంది మీకు ఆయన విన్నారా వినిపించుకున్నారా లేదా అని? తర్వాత నాకు అర్థమైందను ఈయనకి నచ్చిన విషయాలు అయితే వినపడతాయి, లేనివేవి వినపడవు అని. అమ్మ థ్యాంక్ గాడ్, నేను అన్ని నచ్చిన విషయాలే మాట్లాడుతాను. మీ చిరునవ్వు గురించి మాట్లాడుతున్నాను, మీ హైట్, పర్సనాలిటీ. సో అంటే నేను అన్ని ఎలా చెప్తున్నాను, ఒక రొమాంటిక్ హీరోకి సంబంధించిన లక్షణాలు ఎక్కువ మాకు కనిపిస్తున్నాయని మా ఫీలింగ్. ఈ సందర్భంలో మీరు ఆ రౌద్ర రసాన్ని అంతగా ఎలా వంట పట్టించుకున్నారు, అది మాత్రమే ఎందుకు ఆ రెబల్ రెబలిషియస్నెస్ ఎందుకు మీలో అది బయటకు ఎక్కువ వచ్చిందంటారు ఆ సందర్భాలు? మేకప్ ఉన్నప్పుడే దాని గురించి ఆలోచిస్తాను నేను. మేకప్ తీసిన వెంటనే నాకు ఫ్యామిలీ తప్ప ఇంకేం జ్ఞాపకం ఉండదు. మేకప్ ఉన్నప్పుడు ఫ్యామిలీ కాదు, ఎవరో కాదు, ప్రపంచం జ్ఞాపకం ఉండదు. అది ఆ కాన్సన్ట్రేషను, ఆ డెడికేషను నాకు అది ఉంది. ఇప్పుడు నా మామూలుగా నేను ఒక సామెత మామూలుగానే నిజం కూడా నేను వెళ్ళేటప్పుడు షూటింగ్ వెళ్ళేటప్పుడు మీరు పలానా రాము మా డ్రైవర్కి ఏదో చెప్పి అలా చేయండి, లేకపోతే కారు పంపించండి, లేకపోతే ఇదేదో చేయండి అని చెప్తారు వెళ్ళి. చెప్తే నేను వెళ్తాను, వెళ్ళి ఎవరికి జ్ఞాపకం ఉంటుంది. అక్కడ మేకప్ మొదలుపెట్టిన తర్వాత నాకు ప్రపంచం జ్ఞాపకం ఉండదు, మర్చిపోతాను. మళ్ళీ మేకప్ తీసి అప్పుడు గుర్తుకొస్తాను, వేరే చెప్పింది ఏదో చేయమని, పొరపాటు అయిపోయింది అని మనకు ఫోన్ చేస్తే, అవి మీరు అలా చేస్తారని మాకు తెలిసినట్టు మేము ఏర్పాటు చేసుకున్నాం ఫోన్ చేసి అని చెప్తుంటారు. అలాగా ఎన్ని సందర్భాల తర్వాత మీరు తెలుసుకున్నారు? స్టార్టింగ్లో కొంచెం నాకు అర్థం అయ్యింది కదా, తర్వాత తర్వాత అర్థం చేసుకున్నాను. అంటే ఆయన మనం చెప్పే విషయాలు కూడా ఆయన వింటున్నారు అనుకుంటాం, ఆయనకి కొన్ని వినాలి అనుకున్నప్పుడే వింటారు, ఉన్నవేవి ఆయనకి వినిపించం. అదొకటి మాత్రం భలే విచిత్రం నాకు. మరి ఎలా తెలుస్తుంది మీకు ఆయన విన్నారా వినిపించుకున్నారా లేదా? తర్వాత నాకు అర్థమైందను ఈయనకి నచ్చిన విషయాలు అయితే వినపడతాయి, లేనివేవి వినపడవు అని. అమ్మ థ్యాంక్ గాడ్, నేను అన్ని నచ్చిన విషయాలే మాట్లాడతాను. ప్రపంచంలో ఎక్కడ చూసినా భార్యాభర్తలు అనగానే ఒకళ్ళు కోపిస్ట్ అయితే ఇంకొకళ్ళు శాంత పరులు, ఇలాగా ఆ కాంట్రాస్ట్నెస్ ఉంటుంది అన్నది మనం గమనిస్తూనే ఉంటాం. అలా ఉండాలి అని కూడా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కానీ మీ ఇద్దరిని చూస్తే మాత్రం నిజంగా అంటే ఒక్కళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టుగా ఇద్దరు నోటి నుంచి ఒకే మాట వస్తుంది, ఒకేలా రియాక్ట్ అవుతున్నారు, అంతే శాంతంగా నవ్వుతున్నారు. అసలు అంటే ఇది నాకు అంటే కృష్ణరాజు గారు ముందు నుంచి మేము చూస్తూనే ఉన్నాం కాబట్టి ఓకే, మీ మీదే అంటే మీ మీద కృష్ణరాజు గారు ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల మీరు అలా ఆ శాంతిదత్వాలేమో అని నా డౌట్. నేను చెప్తాను అండి, ఇప్పుడు మమ్మల్ని చూస్తే జాతకాలు నమ్మాలా, జాతక చక్రాలు చూపించుకునే పెళ్లి చేసుకోవాలి వీలైనంత వరకు అనేది అర్థమవుతుంది ఎవరికైనా సరే. నేను చూసుకుని చేసుకోవాలి చేసుకోవాలి అది నిజం, మా విషయంలో నిజమైంది అది. అంటే చేసుకోకపోతే తప్పని నేను అన్నాను, చేసుకుంటే మంచిది అని సలహా చెప్తున్నాను నేను. ఎందుకంటే అంటే 100% షూర్, నాకు ఆయన చూసిన జాతకైనా నాది కృతిక నక్షత్రం, ఆవిడది స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రాలు రెండూ చూసిన తర్వాత ఆయన అన్నారు, వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు చాలా పెనవేసుకుని ఉంటారండి, ఆనందంగా ఉంటారు. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు కృతిక నక్షత్రం వాళ్ళకి వెంటబడతారు, ఈ కృతిక నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వెంటబడతారు, అలా ఉంటుంది అని చెప్పాడు పెళ్ళికి ముందు. అప్పుడు ఇంకా డిసైడ్ కాలేదు. సో దాని మీద మేము ఓకే అనుకున్నాం, చేసాం. ఇప్పుడు మీరు అంటుంది మీరు చూస్తుంది అదే. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, అయితే మీరు ఎగ్జాంపుల్ అన్నమాట వీటిని నమ్మొచ్చు అన్నది. మీరు ఒక మంచి స్టార్, ఒక మంచి నటులు, ఒక మంచి వ్యక్తి అందరికి తెలిసిన విషయమే. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరు ఒక మంచి వైద్యులు అని. అంటే రెబెల్ స్టార్గా మంచి స్టార్డమ్ అనుభవిస్తున్న ఆ టైంలోనే చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి డైరెక్ట్గా, మీరు ఇందాక అన్నారు కదా మీరు డైరెక్ట్గా వెళ్ళడం అనేది మీకు అలవాటు, వెళ్ళి అక్కడ పేదవాళ్ళకి వైద్యం చేసి హోమియోపతి మందులు అందించి వాళ్ళ ఆరోగ్యం బాగుండేలా యు మేడ్ ష్యూర్ అక్కడ వెళ్ళి. సో ఇంత బిజీ షెడ్యూల్లో అంటే ఫ్యామిలీకే టైమ్స్, ఇందాకే ఆవిడే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఫ్యామిలీకే టైం స్పెండ్ చేయలేని ఆ సందర్భంలో ఎలా సాధ్యమైంది? ఒకటే ఒకటే, మానవ సేవ. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మానవుడికి ఉపకారం చేస్తే దేవుడికి ఉపకారం చేసినట్టని, మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టని. అదే ఉద్దేశంతో మా ఫోర్ ఫాదర్స్ అంత ధనవంతులైనా అంతైనా అప్పుడు అప్పుడు చాలా గొప్ప ధనవంతులైనా వాళ్ళు ఎప్పుడు కూడా వైద్యం అనేది బిషక్వర్లు అంటారు, ఆయుర్వేదం. ఆయుర్వేదం మందు అంటే మామూలుగా మందులు మామూలుగానే ఉంటాయి, అందులో ఉన్న మందులు ఏమిటంటే కొన్ని కొన్ని మామూలు వాళ్ళు చేయగలిగింది కాదు, మామూలు వాళ్ళు సంపాదించవలసింది కూడా కాదు.
ఇప్పుడు కొన్ని కొన్ని మూలికలు కానీ కొన్ని మామూలు మామూలు మనుషులు మామూలు వైద్యులు తెచ్చుకోలేరు. ఇంత డబ్బు ఉన్నవాళ్ళు, ఇంత వాళ్ళు 10 మంది ఉన్నవాళ్ళు, ఇంతమంది సేవకులు ఉన్నవాళ్ళే చేయగలరు అది. ఎందుకంటే రాతి మదం అని ఒకటి ఉంది. ఆ రాతి మదం అనేది మామూలు కొండ మీద అది గ్రాస్ కానీ గీస్ కానీ పచ్చదనం ఉండకూడదు, నన్నగా ఉండాలి కొండ. కొండ ఎలాంటి కొండ? ఆ కొండ మీద అసలు ఎప్పుడూ కూడా జంతువులు కూడా తిరగకూడదు. అడవిలోనే ఉంటుంది పెద్ద కొండ, మామూలుగా ఉండదు కదా, జంతువులు కూడా తిరగకూడదు. ఏమీ తిరగని చోట కొన్ని సంవత్సరాలకి ఎండకి ఎండి ఒక చెమట అరుదు వస్తుంది అందులోంచి, కొండలోంచి, ఆ రాత్రి నుంచి. అది మళ్ళీ మా ఎండి అది మామూలు పెద్ద పేస్ట్ అయ్యి మళ్ళీ అలా వస్తూ అలా వస్తూ అలా వస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలకి దాన్ని తీస్తే ఆ మదం వస్తుంది అన్నమాట, రాతి మదం. రాతి మదం దాని పేరు. అది టెస్ట్ ఏమిటి తెలుసా? కోడి కాలు విరగొట్టి అక్కడ ఇది పెట్టి కాలుకి ఇలా కట్టేస్తే కొన్ని గంటల్లో అది పరిగెడుతుంది. ఓ, అటువంటి ఇది సంపాదించడం అంటే చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. అది కాకుండా మా దగ్గర, మా పెద్దల దగ్గర నవరత్న చింతామణి ఒక మందు ఉంది. నవరత్న చింతామణి అంటే 9 రకాల రత్నాలు, దీనికి కూడా పగడాలతో సహా కలిపి నవరత్నాలు. పుటం పెట్టి, ఒక పుటం అంటే ఒక దాంట్లో పెట్టి ఇది రమట్లో పెట్టేసి మట్లో పెట్టి లోపల మంటలో వేస్తారన్నమాట. ఆ మంటలో వేసిన తర్వాత అది 100 సార్లు అలా పెట్టిన తర్వాత భస్మం అవుతుంది. బంగారం కూడా భస్మం అవుద్ది, ఈ రత్నం కూడా భస్మం అవుద్ది. అవన్నీ తీసి తయారు చేసిందే చింతామణి, నవరత్న చింతామణి. నవరత్న చింతామణి అది దాన్ని అరగదీసి అరగదు, దేనిలో ఇలా వేసి అరగదీస్తే నల్లగా అవుతుంది. అది చనిపోతున్న వాళ్ళకి, దత్త పెద్ద మీద ఉన్న వాళ్ళకి అది ఒకసారి ఇలా నాలుగు తగిలిస్తే కాలి గోడిదర వేడి వస్తుంది. అది శ్లాషము ఉపశమం అలాంటి వాళ్ళు ఎవరైనా అయితే కొన్నాళ్ళు బతకడానికి ఛాన్స్ ఉంది, బతికేస్తారు. కాకపోయినా కానీ వాడు పిల్లలను చూసుకోవడానికి, వాళ్ళు చివరి దశలో ఏం రాసుకుందామనుకున్నారు చెప్పడానికి, రాయడానికి, సంతకాలు పెట్టడానికి కూడా పనికొస్తుంది, దేహం పనిచేస్తుంది అనమాట. అంత ఎనర్జీ వస్తుంది. హీట్ చెప్పాను కదా, హీట్ అంటే నవరత్నాలు పుట్టం పెట్టి చేసిన దానికి తేనెలో ఇలా రగదీసి రాగానే అలా నాలుగు తగిలిస్తే కాళ్ళు కూలి దగ్గరికి వస్తుంది వేడి, అంత స్పీడ్ అనమాట. అటువంటి కూడా మా దగ్గర ఉన్నాయి. నా దగ్గర నేను వచ్చినప్పుడు కొన్ని కొన్ని మందులు మాత్రం అంటే ఇక్కడ మామూలుగా అల్లోపతిలో దొరకని మందులు కొన్ని, అవి మాత్రం నేర్చుకున్నాను నేను. మా వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఈ జాండీస్ మందు ఉంది, అది మామూలు ఆకు పసరు, దానికి ఏవో జాయిన్ చేసి అది చేసి అవి చేసి ఇస్తాం అనమాట. అది తర్వాత వాళ్ళకి చెప్పడానికి ఈ మానవ సేవా దృక్పథం ఉన్నవాడికి, ఆ మనస్తత్వం ఉన్నవాడికి, సేవ చేయాలనే మనస్తత్వం ఉన్నవాడికే చెప్పాలి, మామూలు చెప్పం. ఎందుకంటే ఇది డిఫరెంట్గా యూజ్ చేస్తే దాని ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇమీడియట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చేత చెప్పరు అనమాట. జనరల్గా ఏంటంటే అది నాకు చెప్పారు, తర్వాత నేను నా వైఫ్ చెప్పాను, మేమే చేస్తాం. ఇలాగా ఇది కాకుండా మా బ్రదర్లా ఒక్కొక్క ఆయన చెప్పారు, ఆయన చేస్తాడు. జాండీస్ ఇంతకు చెప్పాను నేను, ఆడి జీవితంలో రాదు వాడికి జాండీస్. అంటే ఎలాంటి జాండీస్ అంటే, నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక మామూలుగా ఒక ఆవిడ ఇల్లంతా పచ్చిపడిపోయి, ఇల్లంతా పచ్చిపడిపోయి చీర కట్టుకుంటే చీర జాకెట్ కూడా పచ్చగైపోయింది, కళ్ళు పచ్చగా ఉంటాయి అంటారు కదా, అది ముదిరితే చెమట కూడా పచ్చగైపోతుంది, లివర్ సిరోసిస్ అంటారు, లివర్ కూడా ఆల్మోస్ట్ ఇలా కుంచుకుపోద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ డెత్ మామూలుగా ఎల్లుపత్రులు చాలా దూరం ఏదో పెట్టి ఎన్నో చేస్తారు తప్ప 6 మాసాలు సంవత్సరం చేస్తే బతకొచ్చు లేదా పోవచ్చు. కానీ ఫస్ట్ టైము నేను 1000 మందికి నేను మందేసిన, నేను ఆవిడ చూడడానికి నాకు భయం వేసింది, నా చేతిలో ఈ మందు తీసుకుని చనిపోద్దా ఇవ్వడని. ఒకసారి శివరయ్యాను, వెళ్ళి లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని 10 నిమిషాలు అలా కూర్చుని వచ్చి మందు స్టార్ట్ చేశాను. మళ్ళీ ఆ మందు వేసుకున్న తర్వాత తీసుకెళ్ళారు, రిక్షాలో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ 2వ రోజు రిక్షాలో నుంచి తీసుకొచ్చారు, ఇచ్చాను మందు. 3వ రోజు ఆ రిక్షాలో దిగి ఆవిడ చేయి పెట్టుకుని వచ్చింది, ఉడమ
నాలుగో రోజు ఇది సినిమా స్టోరీ ఏం కాదు, నాలుగో రోజు ఆవిడ నడిచేసి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అంటే మూడు రోజులు ఇస్తారు మామూలుగానే. ఇసి క్రానికల్ బాగా క్రానిక్ అయిపోయి, బాగా క్రానిక్ అయిపోయిన మరీ క్రానిక్ అయిపోయింది అనమాట. సారీ క్రానికల్ ఇస్ ఎ క్రానిక్ డిసీజ్. దానికి ఐదు రోజులు ఇచ్చాను. ఐదు రోజుల తర్వాత నాకు ఆకలి వస్తుందండి, ఐదు రోజులు అంది. అయితే నీ జ్వరం తగ్గిపోయింది అమ్మా అన్న, ఆకలి ఉండదు, నీ జబ్బు తగ్గిపోయింది అమ్మా అన్న, డబ్బుతో సరే సార్ అన్న, అలాగేమ్మా నువ్వు ఏం చేయాలో చెప్తానని చెయ్యి, కానీ ఇది మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇలాంటిది నేను ఫస్ట్ టైం ఒక పేషెంట్ని చూస్తాను నేను. మూడు రోజులు ఇచ్చేస్తే అందరికి పంపించేస్తాను, ఐదు రోజులు కొంతమందికి ఇచ్చాం, కానీ ఈ ఐదు రోజులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నీకు కొంచెం ఉంది, ఒక మూడు రోజులు మళ్ళీ ఇస్తాను నీకు ముందు. మళ్ళీ వెళ్ళమంటే ఆవిడ మామూలుగా వచ్చేసింది, మూడు రోజులు మంది వేసుకుని వెళ్ళిపోయింది. జీవితంలో మళ్ళీ రాదు ఇంకా డోస్ కంప్లీట్ చేసుకుని. సో అలాగా డెడికేషన్ ఉన్న వాళ్ళకే చేయడం అనమాట మందు. అంటే తర్వాత కొన్ని మామూలుగా కొంచెం రెండు మూడు రకాల మందులు లేడీస్కి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, అంటే త్రీ టైమ్స్ ఉంటుంది టైంలో ఫైల్ సార్ట్లకు కూడా హెర్బల్ ఇస్తాము. కొంచెం పెయిన్ లో వచ్చేస్తా అన్నమాట. ఆ త్రీ డేస్ ఆ టైంలో చాలా పెయిన్ ఉంటుంది వాళ్ళకి, అలాడు ఒకటి. తర్వాత ఇమీడియట్గా మనకి జ్వరం వచ్చిందంటే ఏమైనా వస్తే తగ్గడానికి అగ్నితుండని ఉందండి. అలాగే మూడు నాలుగు మందులు బాగా పెట్టుకున్నాను నేను. హెర్బల్ ట్రీట్మెంట్ హెర్బల్ ఇంకోటి మీరు తరుణ్ గారికి, ఆయన మొన్న తరుణ్ మాస్టర్ మొన్న కూడా చెప్తున్నాడు చాలా చెయ్యకలేదు. అది కూడా ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒక ఎన్ని ఈ హెర్బల్స్ చాలా ఉన్నాయి, చాలా తక్కువ మంది తెలుసు మాకు తెలుసు. ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కేరళలో మాట విన్నారా? కేరళలోనే హీరాల అబ్బాయి తరుణ్, వాళ్ళ అబ్బాయి తరుణ్ ఇప్పుడు ఉంటాడు డీలోనే. తరుణ్ మాస్టర్ అసిస్టెంట్గా వచ్చాడు, హీరాల గారు మాస్టర్. తరుణ్ మాస్ అసిస్టెంట్గా వచ్చాడు నాకు డ్యాన్స్ అనమాట, డిస్కో డ్యాన్స్. ఆ డిస్కో డ్యాన్స్లో ఆ కింద ఈ గ్లాసులు పెట్టారండి, ప్లాస్టిక్ అనుకోండి అఫ్కోర్స్. అది పెట్టినప్పుడు అంతకు డ్యాన్స్ చేస్తుంటే వాడు చేస్తున్నాడు అనమాట, చేసి చూపిస్తున్నాడు. చేస్తుంటే ఆ గ్లాస్ పగిలి కప్పుకొని కాలు ఇదైంది, అసలు చేయి అడ్డు పెట్టుకున్నాడు, చేయి దగ్గర కట్ అయిపోయింది. కట్ అయిపోయింది బ్లీడింగ్. అప్పుడు నేను సడన్గా వచ్చి తీసుకొచ్చి ఒక హెల్ప్ తీసుకొచ్చి ఆ మందు వేశాను అనమాట. వేసి కసేపు పండమని పర్లేదు పర్లేదు ఏం పోయింది ఆడికి బాగా అది మందు వేసి కట్టి ఆ మందు కట్టి పంపించాను డాక్టర్ హాస్పిటల్. అక్కడ విజయ హాస్పిటల్ అక్కడ దగ్గరే విజయ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన చూసి డాక్టరు, అరే ఏంటి మిరకలు ఏంటిది, నీకు నర్వ్ కట్ అయింది, బ్లడ్ ఎలా ఆగింది అని అడిగాడు డాక్టర్ ఈయన. సో ఇది మంచి ఇదిలో ఇబ్బందులు ఉన్నాడు పాపత్రం, భయం లేదు. కృష్ణదాస్ గారు ఏదో మంది వేశారు సార్ దాంతో ఆగిందని వెంటనే నా దగ్గరికి వచ్చి ఫోన్ చేశాడు. ఏంటండి వాట్ ఇస్ దట్, అదేంటది అంటే బ్లడ్ ఆగడానికి ఆగొచ్చు, ఏదైనా వేసినా కాఫీ పౌడర్ వేసినా మొత్తం బ్లడ్ ఆగిపోద్ది, ఏదో రకరకాల ఎన్నైనా ఇవ్వచ్చు. నరం కట్ అయితే బ్లడ్ ఆగడం ఇంపాసిబుల్. మామూలు చర్మం కట్ అయితే వేరు, నరం కట్ అయితే వేరు. చిన్న చిన్న చాలా ఉంటాయి, లక్షలు ఉంటాయి చిన్న చిన్న నరాలు. ఇది మెయిన్ నరువు కట్ అవడం అంటే చాలా ఇదన్నమాట. ఎలాగైందంటే నేను చెప్పాను పలానా ఉందండి, దాన్ని స్టోర్ చేయడానికి వీలు లేకుండా పోతుంది మాకు. అదే దాన్ని ఎక్కువ రోజులు నిల్వ వేయడానికి మరి అలా వస్తుందా చేస్తానని. అలాంటి మిరకిల్స్ లాంటి ఎన్నో ఉన్నాయి హెర్బల్స్లో సార్. ఇవన్నీ విన్న తర్వాత మీ ఇంటి ముందు పెద్ద క్యూ ఉంటుంది సార్, నా నుంచే స్టార్ట్. అంటే ఇప్పటికీ జస్ట్ మొన్న కూడా ఈ శివాజీ రాజా శివాజీ కూడా వేసాం వచ్చాడు. అదే చాలామంది అంటే నేను చెప్పేది ఏంటంటే నాట్ ఎవర్ వన్ ఫెయిల్యూర్ ఇన్ ల్యాక్స్ ఆఫ్ ల్యాక్స్కి ఇచ్చాను, నాట్ ఎవర్ వన్ ఫెయిల్యూర్. అంటే ఆ మందు మహిమ కంటే కూడా దానికి కారణం మీ హస్తవాస అనిపిస్తోంది సార్. మీ అంటే మీరు మంచి మనసుతో చేస్తున్న ఆ వైద్యం అలాగా మహిమ చూపిస్తుంది అనిపిస్తుంది. అంటే మహిమ అంటే నేను ఒప్పుకోను, కానీ మహిమ కాదు, కాన్సన్ట్రేషన్ అండ్ డెడికేషన్. అతని జబ్బు వచ్చింది, అతని జబ్బు తగ్గాలి, అతని మందు ఈ ముందు పనిచేయాలి అనుకుని అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే అతను తీసుకొచ్చి నువ్వేం చేస్తావు అబ్బాయి, నువ్వేంటి లైట్ మనీ అయితే అవుట్డోర్లో ఎండలో నిలబడతా, అందరికీ గొడుగులు వేస్తారు వీళ్ళు నెలలో నిలబడతా, ఇంకొకళ్ళు అయితే గురగ అలా కష్టపడతారు. వాళ్ళ వృత్తి ఏమిటి అని తెలుసుకుంటాను, వాళ్ళ ఆహార వ్యవహారాలు ఏంటి, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటి, అలవాట్లు ఇవన్నీ తెలుసుకుని దాని ప్రకారంగా ఎంత డోస్ ఇస్తే వాళ్ళకి పనికొస్తుంది, చిన్నపిల్లవాడికి ఇస్తే ఎంత, పెద్దవాడికి వయసును బట్టి, అది కాకుండా ప్రొఫెషన్ బట్టి.
మగవాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఆడవాళ్ళు కొంచెం తక్కువ వర్క్ చేస్తారు. ఇలాగ డిఫరెన్షియేట్ చేస్తూ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, రైస్ తిన్న వాళ్ళకైతే మన ముందు మంచిది, కొంచెం వేడి చేస్తుంది. చపాతి తినే వాళ్ళకి అంటే కొంచెం ఇబ్బంది. ఇలాంటి చాలా సీక్రెట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించి, సీక్రెట్స్ కాదు ఫ్యాక్ట్స్ అన్నమాట. ఇన్ని రకాలుగా ఆలోచించి చేయగలిగితేనే ఆ మందు 100% పనిచేస్తాయి. అంచేతే అలాంటి డెడికేషన్ ఉన్న వాళ్ళకి చెప్తాం, అదే మా ఆవిడ చెప్పాను నేను. డెఫినెట్లీ నిజమే, ఇప్పుడు అర్థమైంది. అంటే కరెక్ట్గా మీరు ఆ వ్యక్తుల్ని ఎలా ఎంచుకుంటున్నారు అనేది నిజంగా అర్థమైంది సార్. వాళ్ళకి స్టడీ చేయడం, మద్రాసులో చారి గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఫారెన్ వచ్చాడు అన్నమాట, ఫార్సియాస్ వచ్చిన తర్వాత విజయశాంతి వాళ్ళ మదరు, విజయ ఆవిడ పేరు. వాడు ఏం చేసిందంటే ఇలాగ వచ్చిందని తెలిసి నాకు ఆ డ్రైవర్ని పంపించింది. వాడు పక్క తాగుబోతాడు, నేను చెప్పాను వాడు కనుక ఒక వారం రోజులు నెలలాళ్ళు బంధు మానేస్తే ఆడు శుభ్రం తగ్గిపోద్ది. వాడు ఇది చేశాడు, మొత్తం మీద చెంత తగ్గిపోయింది. తర్వాత ఇంకొకరికి వచ్చింది వాళ్ళింట్లోనే, నా దగ్గర పంపించారు. ఇలాగ ఆయన ఇచ్చారు కదా తగ్గిపోయింది, అది తాగుబోతుడికి తగ్గిపోయింది, ఇంకా తగ్గితే పంపించాడు. పంపించాడు, వాడు భయపడి ఏం చేశాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఈ చారి అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. చారి గారు ఆయన ఫారెన్, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూసాడు, టెస్ట్ చేసి జాండీస్ నీకు నువ్వు ఏ మందులు ఇస్తానని చెప్పి మందులు లీ 52 ఏ ఉంటాయి కొన్ని మందులు లేకపోతే ఆ మందులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వచ్చి అంతా ఆవిడ విజయశాంతి వాళ్ళ మా మదరు, వాళ్ళు పిన్నమ్మ ఎవరో మదరు బుద్ధి లేదు అలాంటి ఆడికి తగ్గింది, నువ్వు కృష్ణనగర్ దగ్గరికి వెళ్ళాను. వాడు వచ్చాడు, వచ్చిన తర్వాత ఏంటన్నా చూపించాడు. ఓకే నువ్వేంటి ఏం చేస్తావు అని అడుగుతుంటే, సార్ ఏమనుకోకండి సార్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్, ఆయన మందులు ఇచ్చారు సార్ అన్నాడు. ఏం మందులు ఇచ్చారు చూపి. ఓకే ఇప్పుడు ఈ మందుల మీద నీకు నమ్మకం ఉందా లేదా నా మందుల మీద నమ్మకం ఉందా అని? ఇక్కడ అదేమిటి సార్, మా విజయమ్మ గారు చెప్పారు మీ దగ్గర తీసుకోమని. సరే తీసుకుని తనే అని చెప్పి ఒక లెటర్ రాశాను, ఇది చేసి డాక్టర్కి ఇది తీసుకెళ్ళి మీ డాక్టర్కి ఇవ్వు, ఏ డాక్టర్ అయితే చెప్పాడో ఆ డాక్టర్కి ఇవ్వు. ఈరోజు మొదలు పెడుతున్నాను నేను, 3వ రోజు ఇదే పేషెంట్కి ఇప్పుడు చేసిన టెస్ట్ మళ్ళీ చేసి రిజల్ట్ దీని మీద రాయండి అని చెప్పి నేను రాశాను. అయిపోయింది 3వ రోజు. 3 రోజు వెళ్ళిన తర్వాత వాడు వెళ్ళావాను డాక్టర్ కదా, లేదు సార్ అయితే రేపు వెళ్ళాను. ముందు వేస్తే వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఆయన చూశాడు టెస్ట్ చేసి, ఏం చేశాడని ఆయన అడిగాడు. మంత్రం వేశాడా లేదా నేను మిరకలు చేశాడా ఏం చేశాడు, ఎలా తగ్గింది నీకు నిజం చెప్పన్నాడు. ఏం లేదు సార్, ఇంతకుముందు ఆయన ఇచ్చాడు తగ్గిందండి, ఇప్పుడు నాకు ఇచ్చారు మనం తగ్గిందని. ఆయన నాకు ఫోన్ చేశాడు, చెప్తే డాక్టర్ చారి నేను లెటర్ రాశాను కదా దాని మీద నువ్వు చూసావు కదా, ఎస్ ఐఎమ్ సెండింగ్ ఎ లెటర్ నౌ టుడే టు యూ అన్నాడు. ఆయన చేసి ఒక పెద్ద లెటర్, పెద్ద సర్టిఫికెట్ లాగా, ఇది అసలు నమ్మలేని నిజం, ఇది నమ్మలేని నిజం, ఈ నిజాన్ని నిజంగా నేను చెప్తున్నాను, ఈ మందులో చాలా ప్రభావం ఉంది, నా పేషెంట్ ఇలాగ 3 రోజులు నేను ఇలా తగ్గిపోయింది, ఎంత ఎంత 9% 8% ఉన్నవాడికి మామూలుగా 3% వచ్చేసింది, ఇంకో 2 రోజులు వేసుకుంటే మొత్తం తగ్గిపోయింది అతనికి. సార్ ఇప్పుడు ఎలాగో ఈ ఆరోగ్యం ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అడుగుతున్నాను, అంటే మీ వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ హెల్త్, ఎలా మీరు ఇంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా హెల్తీగా ఉండగలుగుతున్నారు? నేను 8వ సంవత్సరంలో యోగా నేర్చుకున్నాను. మీరు 8th ఇయర్లో యోగాభ్యాసం, యోగాసనాలన్నీ నేర్పడినా అప్పటి నుంచి నేను చేస్తున్నాను. మధ్య మధ్యలో మా కొన్నాళ్ళు మానేసినా మళ్ళీ చేసిన అది యోగా, అంటే మెడిటేషన్ మెడిటేషన్ ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ యోగా, ఇదే నా సీక్రెట్. అదిని తర్వాత ఎవరన్నా బాగుపడ్డాడు అంటే సంతోషించడం, ఎవరన్నా చెడిపోయాడంటే బాధపడ్డు అంటే ఏమన్నా చేయగలుగుతావా, ఈ బాధపడిన వాడికి ఏమైనా ఉపకారం చేయగలుగుతావు అని ఆలోచించడం తప్ప, వాడు బాధపడ్డాడు మరీ బాధపడ్డాడు సంతోషించడం అలాంటిది. ఎవరన్నా బాగుపడి బాగా లక్ష సంపాదించేస్తే సంపాదించడం ఏదమ్మని ఒకటి ఇరుపు లేకుండా సంతోషం, అది అనమాట సీక్రెట్ ఆఫ్ లైఫ్. సూపర్ సార్, నిజంగా సూపర్ చెప్పారు. కృష్ణరాజు గారిని ఒక రాజకీయ నాయకుడిగా తీసుకుంటే, అంటే ఎప్పటికీ ప్రజలు మర్చిపోలేని మంచి పనులు చేశారు, కాన్స్టిట్యూషన్సీలో ఇప్పటికీ చూసినా కృష్ణరాజు గారు అనే పేరు రాగానే చేతులెత్తి నమస్కారం చేసే అక్కడ పొజిషన్ ఉంది అక్కడ. సో అంటే ఇంత మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా ఈ మంచితనం వల్ల మీరు మళ్ళీ ఈ రాజకీయాల్లో దెబ్బతిన్నే పరిస్థితులు కానీ, సో గల్లీ రాజకీయ నాయకుల చేతుల్లో ఇబ్బంది పడ్డ సందర్భాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా?
అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఈజ్ అ గేమ్. ఇప్పుడు చిన్న పెద్ద తాపత్రయాలు, చిన్నవాడు కూడా చిన్నవాడు, పెద్దవాడు కూడా పెద్దవాడు, ఏమిటి పెద్ద ఏమిటి చిన్న, వర్తనవాడు గొప్పవాడు, వర్తలేనివాడు మామూలు వాడు. ఇప్పుడు నాకు నా కింద పనిచేసిన వాళ్ళు, నా దగ్గర పనిచేసిన వాళ్ళు, నా వాళ్ళు పెద్దవాళ్ళు అయినందుకు మీరు బాధపడుతున్నారంటున్నారు చూసారా? నేను బాధపడలేదు, సంతోషిస్తున్నాను. బిడ్డలు గొప్పవాళ్ళు అయితే తండ్రి సంతోషిస్తాడు, శిష్యులు గొప్పవాళ్ళు అయితే గురువు హ్యాపీగా ఫీల్ అవుతాడు, పలానా వాడు మా గురువు అని చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా సరే. అలాగే నా దగ్గర నాతో ఉన్నవాళ్ళు చాలామంది మామూలు వాళ్ళు కూడా ఎమ్మెల్యేస్ అయ్యారు. ఇప్పుడు అది వాళ్ళ కృషి, వాళ్ళ కష్టం, వాళ్ళకి ఆ రాజకీయ చతురత అని నేను సంతోషపడ్డాను చెప్పిన శిష్యులు వీళ్ళు ఎమ్మెల్యేస్ అయ్యారు అంటున్నారు. చతురత లేకపోతే అందరూ దగ్గర వేల మంది పనిచేశారు కదా, వేల మంది ఎమ్మెల్యేలు ఎందుకు కాలేదు? అందులో కొంతమంది ఎందుకు అయ్యారు? కొంతమంది పైకి ఎమ్మెల్యే కాకపోయినా మిగతా వాటిలో కూడా బాగా పైకి వచ్చారు కదా రాజకీయంగా, వాళ్ళు ఎందుకు పైకి వచ్చారు? వాళ్ళలో ఉన్న చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. ఎవడు ఎంత చేసుకుంటే అంతే. బంగారం, బంగారం ఉంది, బంగారాన్ని గొప్పగా మలిచి మహా శిల్పి ఉంటాడు, అదే అంటే కంసాలని అంటాం. అలా మామూలుగా చేసే అదే బంగారాన్ని మామూలుగా చేసేవాడు ఉంటాడు, వాడు వర్తన బట్టి దానికి వర్త పెరుగుద్ది, దాని వాల్యూ పెరుగుద్ది. అలాగే మనిషి మన దగ్గర ఉన్నవాళ్ళు మంద మనుషులు, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ కృషిని బట్టి, వాళ్ళ చతురతను బట్టి వాళ్ళు పైకి వస్తారు, అందుకు సంతోషిస్తారు అన్నమాట. ఐ వెరీ హ్యాపీ నా వాళ్ళు చాలామంది ఇలా రావడం, అందుకని నేను నాకంటే పెద్దవాళ్ళు అయిపోయారు అనే బాధ నాకేం లేదు, అసలు ఎప్పుడు ఉండదు కూడా. ఇప్పుడు రాజకీయంలో జనరల్గా ఏంటంటే ఇప్పుడు పిగ్ ఉంది, పంది ఉంది, బురదలో దొల్లుతుంటుంది, బురదలో ఉంటుంది, పైనుంచి చూసినవాడు పాపం బురదలో ఎలా ఉందా అంట, అది అనుకుంటే ఏదో పైన ఎలా ఉన్నాడు దళితుడు కానీ ఈ చూడు ఎంత ఆనందం ఉందో అని అనుకుంటుంది. దానికి అది ఆనందం, దానికి కావాల్సిన దానికి ఏం కావాలో అది ఉంది దానికి. అలాగే రాజకీయవేత్తల్లో కూడా చాలా నికృష్టులు, నీచులు ఉంటారు. ఆ నికృష్టం నీచుల్లోనే పైకి వస్తాం అనుకుంటారు, తాత్కాలికంగా పైకి వస్తారు కూడా అని వాళ్ళు. అలాగే అదే దారిగా తీసుకుని ప్రతివాడు నికృష్టిగా నీచుగా బతకక్కలేరు. నిజాయితీగా నీతిగా ఉన్నవాడు లైఫ్ లాంగ్ ఉంటారు. ఈరోజు కూడా ఇన్ని సంవత్సరాలు పోయిన తర్వాత కూడా నన్ను అక్కడ మెచ్చుకుంటున్నారంటే, నన్ను దేవుడు అనుకుంటున్నారంటే, నన్ను గొప్పవాడు అనుకుంటున్నారు. కారణం ఏంటి? నేను చేసిన మంచి పని అది 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 అలాగా నేను ఎప్పుడూ కూడా ఆ బురదాన్ని నేను మంచి పరిణం వచ్చి అనుకోవాలి. నేను ఇంకొకటి లాస్ట్ చెప్పి నేను ఊరుకుంటాను, ఎందుకంటే నేను చాలా చెప్పాము, ఇంకొకటి చెప్తాను. ఇది నీతి, అందరూ నేర్చుకోవాల్సింది. మహాభారతంలో దుర్యోధనుడు, ధర్మరాజు ఇద్దరు క్యారెక్టర్లు అందరికీ తెలుసు, ఇప్పుడు వింటున్న వాళ్ళందరికీ కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ యువరాజులు, రాజ్యాన్ని పరిపాలించడానికి, రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడం చెప్పి వాళ్ళు దేశాటన చేశారమని చెప్పి దుర్యోధనుడిని, ధర్మరాజుని పంపించారు. అంతా అయిపోయింది, అయిపోయిన తర్వాత తిరిగి వచ్చారు భీష్మాచార్యులు గారు, వారు దుర్యోధన అందరూ కూర్చుని ఉన్నారు. కూర్చుండగా వీళ్ళిద్దరిని అడిగారు, ధర్మరాజుని అడిగితే ఏం చెప్పమంటారు, దేశంలో అందరూ మా ధర్మం, ధర్మం అంటే ధర్మం, ఎంత గొప్పవాళ్ళు, ఎంత మంచివాళ్ళు, ఎంత నీతిమంతులు అని ఆయన చెప్పాడు. దుర్యోధనుడు అడిగితే ఆయన చెప్పాడంటే ప్రజలందరూ మంచి పౌరుషమైన వాళ్ళు, చాలా గట్టిగా ఉన్నవాళ్ళు, ఏమైనా సరే ఏమైనా సరే యుద్ధం చేస్తే ఏమైనా గెలిచేస్తాం మనం, ఎవడైనా గెలిచేస్తాం ఏమని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఆయన దృక్పథంలో ఆయన చూసిన దాంట్లో ఆయన చెప్పాడు, ఆయన సౌమ్యుడు అని చెప్తే వీడేమో అదే ఈ దృష్టిలోనేమో వీళ్ళందరూ సైనికులు, యుద్ధం చేయగలరు, అది చేయగలరు, దుర్మార్గులు అని అంటారు. దుర్మార్గం కాదు, దుర్యోధనుడు దుర్మార్గుడు కాదు. దుర్యోధనుడు ఈజ్ ఎ గ్రేట్ వారియర్, ఈజ్ ఎ గ్రేట్ అంటే చక్రవర్తి. రైట్ రైట్. మనుషులకి ఏం కావాలో ఏం చేయాలో తెలిసిన వాడు గొప్పవాడు అవునవును ఆయన దుర్యోధనుడు. దుర్యోధనుడు గొప్ప మహారాజు అవడు లేడు, కానీ ఇంకా లోతుకెళ్తే వీళ్ళదే తప్పు, కృష్ణుడు తప్పు చేయించి ఆయన చెప్పినట్టు ఇందాక రాజకీయంలో అదే ఉండాలి, ఒకరికి ఉండాలి, ఒకరికలతో గెలిచిపోయారు. కానీ అంచేత అంటే ఏ దృష్టితో దుర్యోధనుడు ఏ దృష్టితో చూశాడో ఆ మనుషులు కానీ కనిపించారు, అదే మనుషులు. అదే మనుషులు ధర్మరాజు చూస్తే ధర్మం న్యాయం
ఆ నీతి అలా ఉన్నట్టు కృష్ణరాజు గారైనా అందరిని అలాగే చూస్తారు, ఎందుకంటే శత్రువులు ఉండరు. అందుకే ఎవరైనా సరే మీరు చూసినప్పుడు ఇది నా దృష్టి ఇలా చూస్తుంది అని ఒకసారి చెక్ చేసుకుని నిజమా నాకు అలాగే కనిపిస్తాడా ఇది కాదా అవునా కాదని ఆలోచించుకుంటే జీవితంలో మీకంటే గొప్ప వాళ్ళకి ఎవరు ఉంటారు. సార్, మీ ధర్మపత్ని శ్యామలాదేవి గారు పక్కనే ఉండగానే ఈ ప్రశ్న అడగాలనిపిస్తుంది. అంటే అందరూ అంటారు ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అని. ఒక స్త్రీ అంటే ఖచ్చితంగా ఒక పురుషుడి విజయంలో ఆ సగభాగాన్ని ఈ క్రెడిట్ స్త్రీకి ఇవ్వాల్సిందే, ఒక భార్యకి ఇవ్వాల్సిందే, అలాగే శ్యామలాదేవి గారికి కూడా మీ ఉన్నతమైన స్థాయిలో ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే. మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు భార్యల్లో రెండు రకాలు ఉంటారు. ఓ, ప్రతి మగవాడు పైకి రావడానికి కారకుడు భార్య అంటారు కదా, అలాగే భార్య తను ఏం చేస్తాడో తన భర్త ఆశయాలు ఏంటో, దృక్పథం ఏంటో, వ్యాపారం ఏంటో అన్నీ తెలుసుకుని సపోర్ట్ చేయగలిగిన భార్యలు కొంతమంది ఉంటారు. చాలా కొద్దిమంది ఉంటారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంత కాకపోయినా ఆయన ఏం చేస్తుందో మనకు అనవసరం. ఆయన బాగుండాలా, ఆయన హ్యాపీగా ఉండాలా, ఆయన తృప్తిగా ఉండాలా, ఆయన్ని ఎంకరేజ్ చేసి ఆయన గొప్పతనాన్ని ఆ సంతోషంతో నిలిపి బూస్ట్ చేయడానికి గొప్ప పొగిడితే, అంటే ఈశ్వరుడు కూడా పొగిడతకు లొంగనోడు కాదు, పోడాసంగుడు అంటారు. అలాగా ఒక్కసారి హుషారు అది ఇస్తే, ఆ ఫ్యూయల్ వేస్తే హుషారుగా వెళ్ళిపోయి పనిచేస్తాడు. అలా కాకుండా ఆ హుషారుగా వెళ్తున్న వాడిని కాళ్ళకి బంధం వేసి లాగేవాళ్ళు కూడా ఉంటారు. ఎలా అంటే ఆ హుషారుని తగ్గించి ఏమైనా చేస్తున్నా పెద్ద పొద్దున్న సాయంత్రం వెళ్తాను ఏం చేస్తారు వచ్చి తలుపు తీయగానే అంటే ఏమైపోద్ది వైఫ్. ఇలాంటి దాంట్లో ఈ రెండిట్లో ఏది కాకుండా మొదట నేను చెప్పిన దాంట్లో నా వ్యాపారం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం ప్రయత్నించకపోయినా నన్ను హుషారు చేస్తే ఎక్కువ పనిచేస్తాడని తెలుసుకున్న భార్యలో ఈవిడ మొదటిది. ఆవిడ వల్ల ఇది అంటే ఒక్కొక్కసారి మీరు ఎందుకు చేయలేదు అలాగా అని అంటే కోపడితే మా మీద, నేను బాధపడిన రోజులు ఉన్నాయి కానీ నేను సంతోషంగా హ్యాపీగా మనస్ఫూర్తిగా ఇలాంటి భార్య నాకు ఉంది అని అనుకున్న రోజులు కొన్ని వేల సార్లు ఉన్నాయి. ఆ వేలల్లో ఒకటి ఏదైనా ఒక సందర్భం ఎనీథింగ్ యూనో, ఇప్పుడు ఎనీథింగ్ ఏదైనా నేను దెబ్బతింటాను బాధపడ్డాను అనుకోండి, ఎలక్షన్లో ఓడిపోయాను ఓడిపోయింది ఇంకా చాలా అయిపోతుంది మనకేంటి, మీకున్న గ్రేట్నెస్కి మీరు ఇబ్బంది పడాల్సిన బాధ ఏముంది, బాధపడక్కర్లేదు, నేను బాధపడలేదే, నేను బాధపడతాను నువ్వు బాధపడుతున్నావా అది కూడా వద్దు అని చెప్పుకోవడం అనమాట. అంటే ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. పడుతుంటాం, వేస్తుంటాం, బ్లడ్ వస్తుంది, మందు వేసుకుంటాం, తగ్గిపోద్ది. ఏమిటి దానికి పెద్దది? లైఫ్ కూడా అంతే, లైఫ్ ఇస్ అ సర్కిల్. రోజు మనం ఏమీ లేకపోతే అసలు ఈ ప్రపంచం ఉండదు, ఏముండదు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనం వెళ్తున్నప్పుడు కారులో ఎదురుపడే వాళ్ళు ఉంటారు, కొంచెం చిన్న యాక్సిడెంట్ అవుద్ది, పెద్ద యాక్సిడెంట్ అవుద్ది, మనం బతికుంటే ఓహో మనకి మంచి జరిగింది అనుకోవాలి తప్ప ఏదో అవుద్దేమో అనుకుని బాధపడి చేసి దెబ్బతిన వాడికంటే అంతే మనకేమవుదో రైట్ బాగున్నాం అని చెప్పడానికి కనుక వైఫ్ సంతోషంగా పంపిస్తుంటే సంతోషంగా పనులు జరుగుతాయి. రాగానే ఏడిపిస్తే ఏడిచేలాగా అవుతాయి పనులు. అమ్మాయితే ఇప్పుడు మీరు చెప్పాలి, కృష్ణరాజు గారు గొప్ప నటులు అందరికీ, అంటే మీకే కాకుండా అందరికీ తెలుసు, గొప్ప వ్యక్తి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవన్నీ కాకుండా ఈయన చేసుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం, ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్య ఫలం ఇది అని అనిపించిన అంత సాటిస్ఫాక్షన్, అంత సంతోషాన్ని ఇచ్చిన ఏదైనా ఒక సందర్భం, మీకు కూడా వేల సందర్భాలు ఉండుండొచ్చు, ఒక సందర్భం ఏదైనా మాతో పంచుకుంటారు? ఎన్నో సార్లు అనుకున్నానండి, అది వేలల్లో లెక్క పెట్టలేము. ప్రతిరోజు అనుకుంటూనే ఉంటాను, రోజు దేవుడింట్లో పూజ చేసుకుంటాను ఒక 1 అవర్, ఆ పూజ చేసుకుని 1 అవర్లో 1/2 అవరు ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉంటాను నాలోని. ఇది నా పూర్వజన్మ సుకృతం అండి, కృష్ణరాజు గారు లాంటి భర్త నాకు దొరకటం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి భక్తి బాగా ఎక్కువ, ఎవరికైనా సేవ చేయాలి అనుకుంటే అందరికీ అవకాశం రాదు కదా, నేను కృష్ణరాజు గారిని చేసుకోవడం వల్ల అవకాశం ఆ ఫలితం నాకు దక్కింది అంటే అది నాకు పూర్వజన్మ సుకృతం అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటానండి. అది ఇంట్లో కూడా ఆ రెబల్ స్టార్ అయినా ఎలా ఉంటారు మాకు అసలు తెలియని విషయం ఏదైనా ఒకటి చెప్పండి. నేను మొన్న కూడా చెప్పాను, అది ఆయన బయట అందరికీ రెబల్ స్టార్ కానీ ఇంట్లో మాత్రం ఫ్యామిలీ స్టార్ అని. ఫ్యామిలీ స్టార్ బాగుంది మీరు. ఓకే, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఫ్యామిలీ అందరూ. మెయిన్ ఆయనకి ఏంటంటే ఎవరు ఆకలితో ఉండకూడదు, ఇంట్లో పిల్లలు ఏమైనా బయట వాళ్ళు ముందు రాకానే అవును వాళ్ళు రెండే విషయాలు పడతారు, ఒకటి భోజనం చేయండి ముందు,
లేకపోతే మీరు ఎలా వచ్చారు, వచ్చేది కూడా తెలుసుకుంటారనమాట. వాళ్ళు కారు ఉందో లేదో, లేకపోతే మన కారులో పంపించాలి. భోజనం చేయకపోతే భోజనం పెట్టాలి. వాళ్ళు తిన్నాం బాబు అన్న ఇంక వదలరు అనమాట. భోజనం పెడితేనే ఆయనకు తృప్తి. అదేనా, అందరికీ వెరైటీస్ చాలా పెడతాం మేము. కొన్ని కొన్ని వెరైటీస్ ఎలా తిన్నా చాలా మందికి తెలియదు, తినరు, వద్దు సార్ నాకు ఇష్టం లేదు అలా కాదు. అది కాంబినేషన్ చెప్పి ఈ పులావ్ పెట్టుకోండి, ఇందులో కొంచెం రసం వేసి కొంచెం కలిపి ఒక్క ముద్దు పెట్టుకోండి, ఎలా ఉందో అలా ఆ రకంగా పెడతారనమాట అందరికి. నిజంగా చాలా బాగుంది సార్ ఇది, ఇలా ఈ కాంబినేషన్. రసం అంటారు, అలాగే ఐస్ క్రీమ్ అంటే దాంట్లో ఆకుకూర చేశారనుకోండి, ఆకుకూర చేసి మటన్ ఇంకోటి ఏది చేశారనుకోండి, ఆకుకూర చేసి ఇంకో కలపమంటాను. రెండు కలిపింది చేయలేదు, నువ్వు కలుపుకో. అట్లా భోజనం పెట్టడం తృప్తిగా భోజనం హాయిగా వచ్చిన అవసరాలు తెలుసుకోవడం అంటే అది చాలా గ్రేట్ అండి. అది అందరికీ రాదు. ఆయన చూసి చాలా నేర్చుకున్నాం కూడా మేము, దాన్నే ఫాలో అవుతున్నాం. పిల్లలు కూడా అలాగే పెంచుతున్నాం ఆ మంచి చెడ్డలతోనే. మెయిన్ ఏంటంటే ఆయన ఇంపార్టెన్స్ ఫ్యామిలీ, తర్వాత ఫ్రెండ్స్, పిల్లలు. పిల్లలు